ಹರಿಃ ಓಂ ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪೇನ ಸಭೆಗೆ ನಮಸ್ಕಾರ. ನಡವಡಿಯನು ಮುನ್ನೀಟಿಂಗ್ ಗಡವಂ ಬೆಟ್ಟಂಗ ನೋಡ ಕರಣೆಂದಗಿತಾ ನಡಗೂಡು ನನಿನ ಸತ್ಯಮು ಗಡಚಿನ ಗುಣ ಮಿಂಕನುಂಡು ಕಲದೇಯರಯನ್. ಧೃತರಾಷ್ಟ್ರುಣ್ಣಿ ಉದ್ದೇಶಿಸಿ ವಿದುರುಡು ಪಲುಕುತುನ್ನಟುವಂಟಿ ಹಿತವಾಕ್ಕುಲಲೋ ತರುವಾತ ಚೆಪ್ಪಿನಟುವಂಟಿ ವಿಶೇಷಂ. ನಡವಡಿಯನು ಮುನ್ನೀಟಿಂಗ್ ಗಡವಂ ಬೆಟ್ಟಂಗ. ಮುನ್ನೀರು ಅಂಟೇ ಸಮುದ್ರಂ, ನಡವಡಿ ಅಂಟೇ ಪ್ರವರ್ತನ అనేటటువంటిది, ఆచారము అనేటటువంటిది ఒక మహాసముద్రం లాంటిది. దానికి అంతూ దరి ఏం ఉండదు. మనిషి ఆఖరి శ్వాస వరకు కూడా గౌరవం దీని చేత పొందుతాడు అంటే కేవలముగా నడవడి వలన పొందుతాడు. ఎన్ని తెలుసున్నవాడు అన్నదానికన్నా ఎంత ఆచరిస్తాడు అన్నదాని చేత గౌరవం ఉంటుంది. అందుకే సీతమ్మ రామాయణం సుందరకాండలో రావణాసురుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మాట అంటుంది, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అంటుంది. నీకు తెలియవనుకోవాలా? తెలియదనుకోవడానికి నువ్వు వేదం అంతా చదువుకున్నావు కదా. ఇక్కడ మంచి చెప్పేవాళ్ళు లేరనుకోవాలా? చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, నువ్వు వినవనుకోవాలా? నీకు ఇన్ని విషయాలు తెలుసున్నా ఏ ఒక్క విషయాన్ని ఆచరించవే? బుద్ధి ఆచారవర్జిత, అన్ని విషయాలు తెలుసున్నాయి, పాటించేది ఒక్క విషయం లేదు. విషయాలు తెలిసి ఉండడం మనిషిని రక్షించదు. విషయం తెలుసుకోవడం దేనికి అంటే ఆచరించడానికి. తెలుసున్న ఒక్క విషయాన్నైనా త్రికరణ శుద్ధిగా ఆచరించిన వాడెవరో వాడు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. అన్నీ తెలుసున్నా ఏది ఆచరించని వాడెవరుంటాడో వాడు ఈశ్వరుడి యొక్క ఆగ్రహానికి కారణమవుతాడు. అందుకే ఒక ముతక సామెత వచ్చింది లోకంలో, అన్నీ తెలుసున్నవాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని. దానికి కారణం ఏమిటి అంటే అన్నీ తెలుసున్నవాడికి అమావాస్య మరణం అన్న మాటకి కారణం ఏమిటంటే ఆయనకి అన్నీ తెలుసు కానీ ఆయన ఏమి ఆచరించడు. ఏమీ తెలియనివాడు, పాపం ఆయనకేం చదువుకోలేదు, ఆయనకేం తెలియదు, కానీ ఆయన అంతరాత్మ ప్రబోధంతో ఏది మంచో అదొకటే పాటిస్తూ ఉంటాడు. ఇప్పుడు చదువుకోవడం ప్రధానమా చదువుకోకుండా ఉండడం ప్రధానమా అంటే చదువుకోవడమే ప్రధానం. చదువుకోకుండా ఉండమని చెప్పడానికి వీల్లేదు. కానీ చదువుకోవడం ఎంత ప్రధానమో అంతకన్నా ప్రధానమేది అంటే ఆచరించడం. ఆచరణకి పనికి రాకుండా కేవలం వినడం ఎందుకు కొరగానటువంటి విషయం. కాబట్టి ఆచరణ అన్నదానికి అంత ప్రాధాన్యత ఉన్నది. సుమా, రాముడు శ్రీరామాయణంలో సీతమ్మతో మాట్లాడుతూ అయోధ్యకాండలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు. కులీనమకులీనం వా వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం అంటాడు. చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా ఇది వా శుచిం. కులీనమకులీనం వా వీరం పురుషమానినం, వాడు ఏ వంశంలో పుట్టాడు, ఎంత గొప్ప కులంలో పుట్టాడు, ఎన్ని శాస్త్రాలు చదువుకున్న వాళ్ళ ఇంట్లో పుట్టాడు, దీని వలన గౌరవిస్తారా? కులీనమకులీనం వా ఏమీ చదువుకొని ఇంట్లో పుట్టాడా, దాని వలన కాదు గౌరవం. లేకపోతే వీరం పురుషమానినం, ఆయన బాగా గొప్ప వీరుడా? వీర అన్న మాట మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. వీరుడు అంటే అన్ని వేళలా యుద్ధం చేసేవాళ్ళు ఒక్కళ్ళే వీరుడు కాదు, మహాజ్ఞానులైన వాళ్ళని కూడా వీర అన్న శబ్దంతో కలిపి పలుకుతారు. అందుకే మహావీరులైనటువంటి వాళ్ళకి మాత్రమే అంటే జ్ఞానమునందు పరాక్రమమునందు కూడా అపారమైనటువంటి ఉన్నత స్థితి ఎందు ఉన్నటువంటి వాళ్ళ పూజలలో కొన్ని ప్రత్యేక పదార్థాలు వాడతారు. తమలపాకుతో పూజ ఒక్క స్వామి హనుమకే ఉంది. ఎందుకని అంటే పరాక్రమమునందు తిరుగులేదు, జ్ఞానమునందు తిరుగులేదు, రెండిటి ఎందు ఆయన సమున్నత స్థాయిలో ఉంటారు. అందుకే తమలపాకు పూజ అందుకుంటారు. అలాగే సింధూర పూజ గణపతి అందుకుంటారు, ఆంజనేయ స్వామి అందుకుంటారు. ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం బుద్దండ విఘ్న పరిఖండన చండదండమా ఖండలాది సురనాయక బృందవంద్యం అని. ఆ గండస్థలం సింధూరంతో అలదబడి ఉంటుంది విఘ్నేశ్వరుడికి, సింధూర పూజ అందుకుంటాడు. కాబట్టి వీరం పురుషమానినం, ఆయన ఏ వంశంలో పుట్టాడు,
ఆయన ఎంత గొప్ప జ్ఞానము కలిగిన వాడు, ఎంత వీరుడు అన్నదానికన్నా కూడా చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా ఇది వా శుచిం, ఆయన గౌరవించదగ్గవాడా కాదా అంటే ఏది ప్రమాణముగా తీసుకోవాలి? చారిత్రమేవ వ్యాఖ్యాతి. చారిత్రము అంటే నడవడి, నడవడి అంటే అనుష్ఠాన పర్యంతములోనికి వచ్చినటువంటి ఆచారం. తెలుసుకున్న విషయాన్ని ఆయన ఎంతవరకు ఆచరణ చేస్తూ ఉంటాడు, ఆ ఆచారమునందు పాటించగలిగితే, విషయాన్ని అనుష్ఠానంలోకి తీసుకురాగలిగితే అటువంటి వాడు సర్వకాలములయందు సర్వదేశములయందు కీర్తికి పూజనీయతకి అర్హతని పొందుతాడు, పూజింపబడడానికి అర్హతని పొందుతాడు. కాబట్టి కులీన మకులీనం వా వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా ఇది వా శుచిం అంటాడు రాముడు. ఇక్కడ గమనించవలసినటువంటి విశేషం ఏమిటంటే, విదురుడు అంటున్నాడు ధృతరాష్ట్రుడితోటి, నడవడి కదా అంత గొప్పది, నడవడి అంత గొప్పదైతే దాన్ని మున్నీరు సముద్రంతో పోలుస్తున్నాడు. ఎందుకని అంటే ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ ఆచరించడం అనేటటువంటిది సముద్రం లాంటిది, దానికి అంతేం ఉండదు. ఇంకా ప్రతి విషయంలో ధర్మం కోసం వెంపర్లాడిపోయేటటువంటి వాళ్ళు లోకంలో అనేక మంది ఉంటారు, అంత ధర్మాచరణ చేసేటటువంటి మహాత్ములు ఉంటారు, అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా ఉండదు. కాబట్టి అంత ధర్మాచరణం చేసేటటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో అటువంటి వాళ్ళ నోటి వెంట వచ్చేటటువంటి మాటలు పరమసత్యములవుతాయి, వాళ్ళకి సమస్తము ద్యోతకములవుతాయి. కాబట్టి ధర్మాచరణము అంత శక్తివంతమైనది. ఈ ధర్మాచరణము మున్నీరైతే సముద్రమైతే ఆ నడవడి అన్నది ఎంత కష్టం, దానికి మళ్ళీ ప్రాణప్రదమైనది ఆ నడవడిని కాపాడగలిగినది, నడవడియందు మనిషి ఊంచుకోవడానికి ప్రధానముగా కారణమైనది ఏది అంటే సత్యమును పలుకుట. కాబట్టే నడవడియను మున్నీటం గడవంబెట్టంగా ఓడకరణిందగితానొడగూడునన సత్యము గడచిన గుణమింక నుండు కలదేయరయం. ఆ నడవడి అనే దానికి సముద్రం లాంటిదైతే ఆ నడవడి అనబడేటటువంటి సముద్రమునందు ప్రయాణమునకు అత్యంత ఉపకరించేటటువంటి సాధనము తెప్ప, ఓడ, నౌక, పడవ, అదే సత్యము. అంటే ఎవరు సత్యమునందు ఊంచుకుని ఉన్నాడో వాడు ఎప్పుడూ కూడా ఈ నడవడి అనేటటువంటి విషయంలో ధర్మాన్ని విడిచిపెట్టి ఉండడు. అందుకే సత్యాన్ని పలకడం అనేటటువంటిది ధర్మాచరణమునకు అత్యంత ప్రధానమైన విషయం. సత్యాన్ని పక్కన పెట్టేస్తాను అంటే అసలు ఆచరణ కుదరదు, సత్యముతో ధర్మము కూడి ఉంటుంది, రెండూ కలిసి ఉంటాయి, రెండిటినీ విడతీసి చూడడం సాధ్యం కాదు. అందుకే రామచంద్రమూర్తే ఒక చోట ఒక మాట అంటాడు, వెనక్కి వచ్చేసి మళ్ళీ రాజ్యం తీసుకోమని చెప్తే వశిష్ఠాదులు నేను మాటిచ్చినది ఎవరికి అరణ్యవాసం చేస్తానని, మా తండ్రి గారికి, మా తండ్రి గారు లేరుగా శరీరం విడిచిపెట్టారు, ఆయనకిచ్చిన మాట నేను ఎలా వెనక్కి తీస్తాను అన్న మాట మీద నిలబడవలసిందే. సత్యమేవీశ్వరులోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. సత్యమేవీశ్వరులోకే సత్యం పద్మాశ్రితా సదా, సత్యమే ఈశ్వరుడు, ఆ సత్యమును ఆశ్రయించి లక్ష్మీదేవి ఉంటుంది. సత్యమును పలికేటటువంటి వాడెవరు ఉంటాడో వాడిని ఎప్పుడూ లక్ష్మి విడిచిపెట్టదు, ఆ తల్లి అనుగ్రహం ఉంటుంది. సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి, సర్వము సత్యమును ఆశ్రయించి ఉన్నాయి. సత్యాన్నాస్తి పరమం పదం, సత్యము కన్నా పరమపదము లోకమునందు ఇంకొకటి లేదు. కాబట్టి సత్యమును పట్టుకోకపోతే ఆచరణ కూడా పోతుంది వెంటనే. ఎందుకని అంటే మీరు ఒకటి ఆలోచించండి, నేను ఇది ఎవడు చేస్తాడు లేదు అనిపించింది అనుకోండి, అప్పుడు నేను ఏం చెయ్యాలి, ఇది ఇలా చేయకపోయినా పర్వాలేదండి అనాలి. అంటే ఇప్పుడు అసత్యమును ఆశ్రయించి ఆచారము భ్రష్టమైపోతుందా లేదా, కాదండి ఇది ఇలాగే చెయ్యాలి అన్నాను అనుకోండి, అప్పుడు రెండు విషయములు అందులో ఉంటాయి, మీరు బాగా గమనించవలసి ఉంటుంది సుమా. ఒకటి ధైర్యము, రెండు అది అలా పాటించడం విషయంలో ఆయనకి సందేహం లేదు, అంటే వదిలిపెట్టడం. ధైర్యం ఎందుకు అంటే
చెప్పేటప్పుడు శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాలి తప్ప అడిగిన వారిని దృష్టిలో పెట్టుకుని చెప్పకూడదు. ఎప్పుడు దానికి ధైర్యం కావాలి. ఎందుకని అంటారేమో, ఒక్కొక్కసారి చాలా పెద్దలైన వారు ఒక విషయం అడిగారనుకోండి, ఇది ఇలా చెయ్యాలా అండి అన్నారు, పర్వాలేదండి చేయకపోయినా పర్వాలేదు అన్నారు అనుకోండి, ఎందుకు అలాగే చెయ్యాలండి అంటే ఆయన ఏమైనా బాధపడతారేమోనని, అక్కర్లేదండి అన్నారనుకోండి, ఇప్పుడు ఆయనకేమీ దోషం రాదు, మీకు దోషం వస్తుంది. ఎందుకని, మీరు చెప్పిన అసత్యము వలన ఆయన ఆచారం పోయింది, ఆయన ఆచరణ పోయింది. ఎందుకని, ఆయన నమ్మాడు మిమ్మల్ని, మీరు చెప్పింది సత్యమని, మీరు అసత్యం చెప్పరని, మీరు చెప్పిన దాన్ని బట్టి తాను నడవచ్చని ఆయన అనుకున్నాడు. ఇప్పుడు మీ అసత్యము వలన అవతలవాడి ఆచారం పోయిందా? మీరు ఎప్పుడైతే ధైర్యం లేకుండా పోయి అసత్యం చెప్పారో మీ ఆచారం పోయిందా? మీరు చెప్పవలసింది చెప్పడం పోయిందా? మీ ఆచారము భ్రష్టమైంది, అవతల వారి ఆచారము భ్రష్టమైంది. ఆచారము భ్రష్టమైన నాడు ధర్మము భ్రష్టమైపోయింది. ఇప్పుడు ధర్మమునకేది ఆధారమైంది? సత్యం ఆధారమైంది. కాబట్టి ఆ సత్యాన్ని పట్టుకుని ఉండాలి. సత్యాన్ని విడిచిపెట్టి ధర్మాన్ని పట్టుకుంటానంటే కుదిరే విషయం కాదు. అవి రెండూ ఎలా ఉంటాయంటే రెండు కాళ్ళల్లా ఉంటాయి. మనిషికి రెండు కాళ్ళు ఉంటాయి, నడిచాడు అన్నాను అనుకోండి, ఏం చేయాలి? ఒక కాలు మీద బరువు ఉంచుకుని ఒక కాలు ఎత్తి ముందుకు పెట్టాలి, మళ్ళీ ముందుకెళ్ళిన కాలు మీద బరువు ఉంచుకుని రెండవ కాలు తీసి ముందుకు పెట్టాలి. ఒక కాలు లేదనుకోండి, నడవగలడా? నడవలేడు, కదలిక లేదు. సత్యమును పట్టుకొని ధర్మము కానీ, ధర్మమును పట్టుకొని సత్యము కానీ లోకమునందు నిలబడవు. అవి రెండూ ప్రమాదాన్ని తీసుకొస్తాయి. దానికి రామాయణమే ఉదాహరణ. కైకమ్మ ఏం చేసింది? సత్యాన్ని పట్టుకుంది. నాకు ఎప్పుడో వరాలు ఇచ్చావు కదా, అవి ఇప్పుడు తీర్చండి. దశరథ మహారాజు గారు తాను మాటిచ్చాడు రాజ్యం ఇస్తానని భరతుడికి, ఒకనకొకప్పుడు నిజానికి కేకే రాజుకు మాటిచ్చాడు. ఇప్పుడు సత్యాన్ని వదిలి పెద్ద కొడుక్కి పట్టాభిషేకం చేయడం ధర్మం కదా అని ధర్మాన్ని పట్టుకున్నాడు. సత్యాన్ని వదిలి ధర్మాన్ని పట్టుకున్నాడు దశరథ మహారాజు. ధర్మాన్ని వదిలి సత్యాన్ని పట్టుకుంది కైకమ్మ. కైకమ్మ కోరిక తీరలేదు, దశరథుడి కోరిక తీరలేదు, రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు, భరతుడికి పట్టాభిషేకము జరగలేదు. సత్యమును వదిలిన ధర్మము, ధర్మమును వదిలిన సత్యము ఊంచుకో. సత్యధర్మములు రెండూ కలిస్తే అది నడక, ప్రస్థానం. అది ఎక్కడికి ప్రస్థానం? ఆ నడక ఎక్కడికి వెళుతుంది? ఈశ్వరుడి దగ్గరికి చేరుస్తుంది. దీని ఎందు వైక్లభ్యము కలగకూడదు. సత్యమును ప్రధానం చేసుకుని ధర్మము నడవాలి. మీకు ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తాను. అబ్దుల్ ఖాదిర్ అని మహమ్మదీయ మతంలో ఆయన ఒక గొప్ప గురువు, ఆఫ్ఘనిస్తాన్కి చెందినవాడు. ఆయన ఒకప్పుడు ఆవుల్ని మేపుతున్నాడు, చిన్నపిల్లాడు. ఆవుల్ని మేపుతూ కూర్చుంటే ఒక ఆవు అకస్మాత్తుగా ఆయన్ని చూసింది. మేము ఆవులం, గడ్డి తింటాం, నువ్వు మనిషివి, నువ్వేం చేస్తున్నావు? మేం గడ్డి తింటే నువ్వు కూర్చుంటున్నావు, మేం గడ్డి తినడం అయిపోతే సాయంకాలం ఇంటికి తీసుకెడుతున్నావు, ఇందుకేనా మనుష్య జన్మ? ఇంతకన్నా ఏమైనా ప్రయోజనం ఉందా అని అడిగింది. అతనికి చెమట పట్టేసింది. అయ్య బాబోయ్, ఎంత పెద్ద ప్రశ్న వేసింది ఆవు, అది గడ్డి తింటోంది, నేను కాపలా కూర్చున్నా, సాయంకాలం అయిపోయింది, ఇంటికి తీసుకెళ్ళా, ఇందుకా మనుష్య జన్మ? ఇంకా ఇంతకన్నా సాధించవలసింది ఏమైనా ఉందా అని ఆయనకి ఒక పెద్ద అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి మళ్ళీ ఆవును అడిగితే మాట్లాడలేదు. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఆ భయంతో ఏదో తట్టింది, ఇది కాదు నేను జీవితంలో చేయవలసిందని పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి ఇంటి మేడెక్కేశాడు. ఎందుకు ఎక్కేశాడంటే దానికి ఏం కారణం లేదు, మేడెక్కేశాడు. మేడెక్కితే అరాఫత్ పర్వత శ్రేణి నుంచి కొంతమంది హాజ్ యాత్రికులు వెళ్ళిపోతున్నారు. ఆయన చూశాడు, ఓ వీళ్ళు ఒక సత్యాన్ని అన్వేషిస్తూ వెళ్ళిపోతున్నారు హాజ్ యాత్రకి, నేను కూడా వాళ్ళతో వెళ్ళిపోతాననుకున్నాడు. అనుకుని నేను కూడా మత సిద్ధాంతాన్ని తెలుసుకుంటాను, సత్యమునందు ఊంచుకుంటాను, ఆవుని మేపడం కాదు అని గబగబా వెళ్ళి తల్లి కాళ్ళు పట్టుకుని నమస్కారం చేశాడు. ఆ తల్లి ఎంత గొప్పదో చూడండి. ఆవిడంది, ఏమిరా నాయన అని, అమ్మ మనుష్య జన్మకి ప్రయోజనము ఆవుని మేపడం ఒకటే కాదు, కాబట్టి అమ్మా నేను ఆవుల్ని మేపడం కాదు సత్యాన్ని తెలుసుకోవడానికి అదిగో అరాఫత్ పర్వతాల నుంచి హాజ్ యాత్రకు వెళ్ళిపోతున్నారు బృందం, వాళ్ళు దూరంగా వెళ్ళిపోకుండానే నేను వాళ్ళతో కలిసి వెళ్ళిపోతానమ్మా అన్నాడు. ఆవిడంది, నేను గర్వపడుతున్నాను రా, సత్యాన్ని తెలుసుకోవాలన్న కొడుకు నా కడుపున పుట్టాడు, శుభమస్తు, శరీరస్తు, అవిఘ్నమస్తు, నువ్వు నీ జీవితంలో అనుకున్న సంకల్పాన్ని సాధించాలి. కానీ నాన్న
ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకో అమ్మ చెప్పిన మాట అని. నువ్వు ఏ ధర్మాన్ని పట్టుకోవాలనుకుంటున్నావో, ఏ భక్తిని పట్టుకోవాలనుకుంటున్నావో, ఏ గురువుని పట్టుకోవాలనుకుంటున్నావో, గురువు చెప్పినది ఏది ఆచరించి ఈశ్వరుణ్ణి చేరాలనుకుంటున్నావో, దానికి ప్రధానము సత్యము సుమా. సత్యమునకు ధైర్యము కావాలి. యుద్ధమునకు కావలసిన ధైర్యం కన్నా సత్యమునకు ధైర్యం ఎక్కువ కావాలి. ధైర్యముతో సత్యమును పట్టుకో. అలాగేనమ్మా అన్నాడు. ఆవిడంది, మీ నాన్నగారి ఆస్తిలో, ఇప్పటికున్న ఆస్తిలో నీ వాటా నీకు ఇచ్చేయాలి. మీ నాన్న వచ్చే వరకు కూడా నీ నాగమన్నం, ఇంత గొప్ప కోరిక పుట్టింది, నీ వీగిపోవడానికి వీల్లేదు, వెళ్ళిపో, వెళ్ళి రా అనలేదు. రామాయణంలో గచ్చతాత యథాసుఖం అంటుంది సుమిత్ర, వెళ్ళిపో రాముడితో అంటుంది. అయోధ్యాం అటవీం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం, అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం అంటుంది. రామం దశరథం విద్ధి, రాముడు దశరథుడు అనుకో, సీతమ్మ లక్ష్మీదేవి, నేననుకో అమ్మనుకో, అయోధ్య అడవి అనుకో, అడవి అయోధ్య అనుకో, వెళ్ళిపో అంటుంది. వెళ్ళిరా అందు ఈశ్వరుడితో కలిసి వెళ్ళిపోవడమే. అలా ఖాదీర్ తల్లి ఏమందంటే, వెళ్ళిపో, కానీ మీ నాన్న యొక్క ఆస్తిలో వాటాగా నీకు 40 బంగారు నాణ్యములు వస్తాయి, నీ కోటు లోపల పెట్టి కుట్టేస్తా 40 బంగారు నాణ్యాలు, వెళ్ళిపో అంది. గబగబగబ 40 బంగారు నాణ్యాలు గుండీలు కుట్టించినట్టు కుట్టించింది. ఆయన వెళ్ళిపోతున్నాడు, హాజ్ యాత్రికులతో కలిసిపోయాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుండగా దారి దొంగలు ఎదురొచ్చారు, వచ్చి అందరినీ దోచుకుంటున్నారు. దోచుకుంటుంటే అందరూ తలకొక దిక్కుకి పారిపోయారు. ఇతను ఒక్కడు నిలబడ్డాడు. అమ్మ చెప్పింది కదా ధైర్యం అని, గురువును ఆశ్రయించి భగవంతుణ్ణి వెతుక్కోవడానికి వెళ్తున్నవాడిని దేనికి భయపడాలి నేను. అలాగే నిలబడ్డాడు. ఒక దొంగ గుర్రం మీద ఆగి అన్నాడు, ఏరా పిల్లడా నీకు భయం లేదా, నువ్వు పారిపోవా అన్నాడు. నేను పారిపోను, నాకు భయం లేదన్నాడు. ఏం నీ దగ్గర ఏం లేదా అన్నాడు. లేకే 40 బంగారు కాసులున్నాయని. ఆ దొంగ నవ్వి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వాళ్ళ దొంగల నాయకుడికి చెప్పాడు. అందరినీ దోచుకున్నారు, అందరూ ఏడుస్తూ పోయారు, ఈ పిల్లాడు ఒక్కడే నించున్నాడు నవ్వుతూ. వాడి దగ్గర 40 బంగారు నాణ్యములు ఉన్నాయటండి, వాడికి భయం లేదుట అన్నారు. ఆ దొంగల నాయకుడికి ముచ్చటేసింది ఈ పిల్లాన్ని చూస్తే. గబగబా గుర్రం మీద వచ్చి, ఎరా నీ దగ్గర 40 బంగారు నాణ్యములు ఉన్నాయా అన్నాడు. ఉన్నాయని. ఏవిరా అన్నాడు. కోటిల విప్పి చూపించాడు, ఇవో బంగారు నాణ్యములు అన్నాడు. ఊరే మేము దొంగలనరా, అందరివి దోచుకోవాలా, పారిపోవాలి, లేవని చెప్పాలి, ఉన్నాయని కోటెత్తి చూపించేటా 40 బంగారు నాణ్యములు అన్నాడు. ఆయన అన్నాడు, సత్యము చెప్పడానికి ధైర్యము కావాలని మా అమ్మ చెప్పింది, నువ్వు దొంగవైతే 40 బంగారు నాణ్యములు దోచుకుంటావు, అంతకన్నా ఏం చేస్తావు. సత్యము చెప్పడానికి ధైర్యంతో నిలబడతాను తప్ప నీ దగ్గర 40 బంగారు కాసులు పోగొట్టుకోవడానికి పిరికితనాన్ని పొందను. ఏం చేస్తావు, పట్టుకుపోతావు, అంతేనా పట్టుకుపోవు, మా అమ్మకి ఇచ్చిన మాట తప్పనన్నాడు. వెంటనే దొంగల నాయకుడు గుర్రం మించి దిగి ఏడిచాడు. కళ్ళం బట్టి నీళ్లు పెట్టుకుని ఏడిచి ఆ పిల్లాడి కాళ్ళ మీద పడ్డాడు. ఒరేయ్, నువ్వు మీ తల్లిని మోసగించలేదురా, మీ అమ్మకి ఏ మాట ఇచ్చావో దానికి నిలబడ్డావు, అమ్మ చెప్పింది కానీ నిలబడద్దు, సత్యము కొరకు నిలబడ్డావు ధైర్యంగా. ఇలా మేము మా అమ్మ మాటకి నిలబడలా, నాన్న మాటకి నిలబడలా, గురువు మాటకి నిలబడలా, దేశం కోసం నిలబడలా, ధర్మం కోసం నిలబడలా, మా బ్రతుకంతా మోసం. మేము ధైర్యం ఏమిట్రా, మేము పిరికి వాళ్ళం, మాకు ధైర్యం లేదు సత్యం కోసం, ఇంకొద్దు మాకు ఈ జీవితం, ఇదంతా దేశానికి పంచిపెట్టేస్తున్నాం ఈ ధనాన్ని, నీతో కలిసి మేమందరం కూడా సత్యాన్ని అన్వేషిస్తూ వచ్చేస్తాం, మేము మమ్మల్ని అందరినీ శిష్యులుగా స్వీకరించు, నువ్వు చిన్నవాడివి అయినా మాకు నువ్వు గురువు అన్నారు. ఆయనతో కలిసి వెళ్ళిపోయారు. అబ్దుల్ ఖాదిర్ చరిత్ర అని కలాం గారికి చాలా ఇష్టం ఈ విషయం. కలాం గారు తరచుగా ఉటంకిస్తుండేవారు. ఆఫ్ఘనిస్తాన్లో మహమ్మదీయ మతంలో ఆయన చాలా గొప్ప గురువు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, మౌలికమైన సిద్ధాంతం దగ్గరికి వచ్చేటప్పటికీ ఎక్కడ విభేదం ఉండదు. ఆచరణకి సంబంధం వచ్చేటప్పటికీ నిజంగా మీరు ఆలోచన చేస్తే ప్రతి మనుష్యుడికి కూడా అన్వయమయ్యేటటువంటి సిద్ధాంతం ఏది ఉంటుందో దాన్ని పరమ విశాల హృదయంతో ఉటంకించాడు విదురుడు. పట్టుకోవడానికి మనకి చిత్తశుద్ధి ఉండాలంతే. కాబట్టి నడవడియను మున్నీటం గడవం బెట్టంగా నోడ కరణెందగితా నడగూడుననిన సత్యము గడచిన గుణమింక నుండు కలదే ఎరయన్. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. ఏమంటే, అంటే మీ ఉద్దేశ్యం అసలు ఎప్పుడూ అబద్ధం ఆడకూడదా, అసలు జీవితంలో నోటి వెంట అబద్ధం అన్నది రాకూడదా? అంటే మీరు ఒకటి బాగా పట్టుకోవాలి, ధర్మము వేరు, ధర్మ సూక్ష్మము వేరు. ధర్మం
తేలికగా ప్రతిపాదించడానికి వీలుగా ఉంటుంది. ఇటువంటి విషయాలను ఆధారం చేసుకుని ప్రతిపాదించవచ్చు. కానీ ధర్మ సూక్ష్మాన్ని పట్టుకోవడానికి కొంత పరిణతి అవసరం అవుతుంది. మీకు నేను ఒక విషయం చెప్తాను, మీరు దాన్ని పరిశీలించండి. ఒకప్పుడు రామాయణంలో ఏమైందంటే, సీతమ్మ దగ్గరికి స్వామి హనుమ బయలుదేరి వచ్చారు. 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చిన ఒకే ఒక వానర వీరుడు వచ్చి ఎంతో కష్టపడి రాత్రంతా అన్వేషణం చేసి తెల్లవారుధామున సీతామాత దర్శనం చేసి రావణుడు మాట్లాడి వెళ్ళిపోయిన తరువాత తల్లి దగ్గరికి వచ్చి, వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షణ దుఃఖ పలాహ్యసి. అమ్మా నీ దుఃఖం పోయిందమ్మా ఇవాళతో, ఇదిగో నేను రామచంద్రమూర్తి యొక్క అంగుళీయకాన్ని నీకు ఇస్తున్నాను అని ఇచ్చారు. ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఏదో మాట్లాడుతున్నారు. మాట్లాడుతుండగా ఈ రాక్షస స్త్రీలందరూ లేచారు. ఆయన ఏమో అశోకవన భంజనం చేశారు. వెళ్ళి రావణాసురుడితో చెప్పాలి, ఎవరో వానరుడు ఆ అశోకవనాన్ని భంజించాడని. వాళ్ళు వెళ్లే ముందు సీతమ్మ దగ్గరికి వచ్చారు. సీతమ్మ, సీతమ్మ నీతో ఓ కోతి పిల్ల, ఎందుకని పెద్ద కోతిగా లేరు ఆయన. సూర్యేచాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదం చకమాత్ర సన్ బభూవాద్భుత దర్శన అని వాల్మీకి మహర్షి రామాయణంలో. కేవలము అంగుష్టమాత్రంగా బొటన వీలంత పిల్లి పిల్లలా ఉంది కోతిపిల్ల రూపం, అలా ఉన్నారు. ఆ కోతిపిల్ల నీతో కిచకిచలాడింది కదా, ఆ కోతిపిల్లే తర్వాత పెద్ద రూపాన్ని ధరించి అశోకవనాన్ని భంజించింది. ఆ కోతి ఎవరు అని అడిగారు. ఆవిడంది, యుయమేనాభిజానాతి యుయం యద్వా కరిష్యతి హైరే అహిరే వహ్యహే పాదాన్ విజానాతి సంశయ. ఏమో వచ్చినవాడెవరు, పావు కాళ్ళు పావుకి తెలియాలి, మీ రాజ్యంలో వచ్చినవాడెవరో మీకు తెలియాలి అంతే. పాము పాకుతోందనుకోండి, పాము అలా పాకుతోంది కదా, శరీరం అంతా కదులుతోంది కదా, లాగదు కదా, ముందు నుంచి వెనక్కి లాకుతూ వెళ్ళదు కదా శరీరాన్ని, ఏదో రైలు బండిలాగా. పావు కాళ్ళు ఉన్నాయా అని అడిగారనుకోండి, పాకుతుండగా నేను వెళ్ళి తిరగేస్తున్నా. పావుకి కాళ్ళు ఉన్నాయో లేవో, ఎందుకంటే కొన్ని కొన్ని కాళ్ళు విచిత్రంగా ఏమిటంటే ఒకప్పుడు కనపడతాయి ఒకప్పుడు కనపడవు. అలా కూడా ఉంటాయా అంటారేమో, విమానం చక్రాలు దిగినప్పుడు కనపడతాయి, పైకి వెళ్ళినప్పుడు లోపలికి పోతాయి. పైకి వెళ్తున్నప్పుడు విమానానికి చక్రాలు ఉన్నాయంటే లేవు, కిందకు వచ్చినప్పుడు చక్రాలు లేకపోతే ఎలా దిగింది, కనపడతాయి చక్రాలు. అప్పుడు ఉన్నాయా లేవా అంటే ఖచ్చితంగా చెప్పాలి, సత్యంగా చెప్పాలంటే పైకి వెళ్ళిన తర్వాత దాంట్లోకే లాగేస్తామండి, దింపేటప్పుడు మాత్రం చక్రాలు బయటికి తీస్తాం అని విమానం నడిపే ఆయనే చెప్పాలంతే. అలా పావు కాళ్ళున్నాయా లేవా అంటే పావుకే తెలియాలి, మీ ఊళ్ళోకి వచ్చిన వాడు ఎవరో మీకే తెలియాలని. అబద్ధమా కదా, ఆవిడికి తెలియదు హనుమ ఎవరో, ఎందుకు వచ్చారో తెలియదు, ఉంగరం ఇచ్చారని తెలియదు, మీకే తెలియాలి, నాకేం తెలుసు అంటే చెప్పకపోవడం అబద్ధమే కదా. మరి సీతమ్మ అబద్ధం ఆడిందా లేదా రామాయణంలో అంటే, మీకు మొహమాటం చెప్పడానికి ఏమంటే ఏమంటాడో, రామాయణం కదా సీతమ్మ అబద్ధం ఆడిందంటే మళ్ళీ లేనిపోను గొడవ, ఏమంటాడో నించోపెట్టి ఇప్పుడు పెద్ద చర్చ మొదలెడతాడో ఏమిటో, మీకు అనుమానం, మీకు ఎవరికి అనుమానం అక్కర్లా, నేనే చెప్తున్నా ఆవిడ అబద్ధం ఆడింది. ఎందుకంటే అందులో పెద్ద అనుమానం ఏముందండి, అనుమానం ఉందా, ఆడిందా, అబద్ధమేనా, ఖాయమా, అబద్ధమేట. మరి సీతమ్మ అబద్ధం ఆడచ్చా, మరి సీతాయాశ్చరితం మహత్ పౌలశ్చ వధమిత్యేవ చకార చరితం వ్రత అని రామాయణానికి పేరు పెట్టారు వాల్మీకి మహర్షి. మరి సీతమ్మ అబద్ధం ఆడితే ఎలా చెల్లుతుంది అంతటి మహాపతి వ్రత, అది ధర్మ సూక్ష్మము అంటారు. ధర్మమర్థమైనంత తేలికగా ధర్మసూక్ష్మమర్థం కాదు. పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక్కొక్కసారి చిన్న ధర్మాన్ని తప్పుతారు, అప్పుడది పెద్ద ధర్మాన్ని నిలబెట్టడమే అవుతుంది తప్ప ధర్మాన్ని తప్పడం అవదు. ఇప్పుడు ఆవిడ నిజం చెప్పేసింది అనుకోండి, అవునండి ఆయన పేరు హనుమండి, ఆయన వానరుడండి, ఆయన సుగ్రీవుని యొక్క సచివుడండి, మా ఆయన పరుపున వచ్చాడండి, ఇదిగో చూసారా నాకు ఉంగరం తెచ్చాడండి, నేను అబద్ధం ఆడకూడదండి, నిజం చెప్పేశానండి, ఆయన్ని పట్టుకుంటారు. పట్టుకుని ఆయన కంఠం కోసేశారనుకోండి, అది సాధ్యం కాని విషయం. అసలు చెప్తున్నా, ఇప్పుడు తనని ఆశ్రయించి తన కొరకు తన రక్షణ కొరకు బయలుదేరి వచ్చిన ఏకైక వీరుడు ఆ రాజ్యం మొత్తం మీద, తన కోసమని అంత కష్టపడి తన భర్త పనుపున వచ్చినటువంటి వీరుడి యొక్క గుట్టుమట్లు చెప్పి ఆయనకి ప్రాణహాని కల్పించడం కన్నా
ఒక అబద్ధం చెప్పి ఆయన ప్రాణములను కాపాడడం, ఒక వ్యక్తి ప్రాణములను కాపాడడం పెద్ద ధర్మం. అందుకే ప్రాణములను నిలబెట్టడం అనే పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి అబద్ధం ఓ చిన్న అధర్మాన్ని చేసినా అది అధర్మం కిందకి రాదు, అసత్యం కిందకి రాదు, సత్యం కిందకి వెళ్ళిపోతుంది, అది ధర్మ సూక్ష్మం. పోని ఇక్కడంటే హనుమానుడికి ఉపకారం చేశారు. హనుమనాకు ఆవిడికి ఉపకారం చేశారు కాబట్టి ఆవిడ చెప్పారేమోనండి అంటారేమో. దేవీ భాగవతంలో ఇంకో విశేషం ఉంది. నేను ఇప్పుడు మొత్తం ఉపాఖ్యానం చెప్పడం కుదరదు కానీ సత్య తపస్సుడు అని పిలిచేవారు ఒక ఆయన్ని. ఆయనకి ఏమీ రాదు నిజానికి. ఆయన ఓ రోజున చిన్న పాకలో కూర్చున్నాడు. కూర్చునుండగా ఒక వేటగాడు ఒక అడవి పందిని తరుగుతున్నాడు. తరుగుతూ తరుగుతూ బాణం వేశాడు. అది దాని యొక్క ప్రాణస్థానమునందు కూర్చుకుంది. పెద్ద అరుపు అరుస్తూ నెత్తురోడిపోతూ ఆయన నిశ్శబ్దంగా అలా కూర్చుని ఉన్నాడు ఏదో ఆలోచిస్తూ. ఆ పంది లోపలికి వచ్చింది. ఒక్కసారంత పంది బాణం నిత్తురు నోరు తెరిచి దాని అరుపు చూశాడు. లేచి నిలబడి అనుకోకుండా ఆయన నోటి వెంట సారస్వత బీజం వచ్చింది, సరస్వతి కటాక్షం వచ్చింది. ఇప్పుడు ఆ పంది పక్కనున్న పొదలోకి వెళ్ళి దాక్కుంది. వెనకాతలే వేటగాడు వచ్చాడు. వచ్చి ఏమండే ఇక్కడ పంది ఒకటి పరిగెత్తుకొచ్చింది, అది ఎక్కడుంది అని అడిగాడు. నిత్తురు కనబడుతోంది కదా, అది ఎక్కడ దాక్కుంది అని అడిగాడు. అది ఎక్కువ దూరం పరిగెత్తలేదు, ఇంకా చంపేద్దామని. ఈయనన్నాడు, యాపశ్యతి నశాబ్రూతే ఆబ్రూతే సనపశ్యతి అహో వ్యాధస్వ కార్యార్థిన్ కిం పృచ్యతి పునః పునః అన్నాడు. ఒరే నాయన, చూసినవి చెప్పవు, చెప్పినవి చూడలేదు, ఎందుకన్ని మాటలు అడుగుతావు, ఆ పందే దొరికిందా ఇంకోటి వెతుక్కో. ఈ పిచ్చాయని చెప్పింది ఏమిటో అర్థం కావట్లేదు, పందిటి రాలేదేమో అని ఆయన వెళ్ళిపోయాడు. పంది రక్షింపబడింది. పంది సుందరకాండలో సీతమ్మతకి హనుమ ఉపకారం చేసినట్టు చేసిందేం కాదుగా. కానీ ఆయన యాపశ్యతి నశాబ్రూతే, చూసిందేది కన్ను చూసింది పంది ఇలా వెళ్ళిందని. ఇలా వెళ్ళింది అని చూసినటువంటి పంది, పందిని చూసింది కన్ను. ఆ కన్ను చెప్తుందా? చెప్పలేదు. ఎవరు చెప్పాలి ఇలా వెళ్ళిందని? నోరు చెప్పాలి. నోరు చూసిందా? నోరు చూడలేదు. యాపశ్యతి నశాబ్రూతే ఆబ్రూతే సానపశ్యతి, చూసింది చెప్పలేదు, చెప్పేది చూడలేదు. కాబట్టి నన్ను ఎందుకు అడుగుతావు? కిం పృచ్యతి పునః పునః, ఎందుకురా అన్ని మాటలు నన్ను అడుగుతావు, ఇంకో పందిని వెతుక్కో అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు అసత్యం చెప్పాడా సత్యం చెప్పాడా? అంటే పైకి సత్యమే చెప్పినా అసలు తెలిసినది మాత్రం చెప్పలేదంటే అసత్యం చెప్పాడు. మరి అసత్య దోషం రాలేదా సరస్వతీ కటాక్షం రాగానే? నిజమైన సరస్వతీ కటాక్షం ఏమిటంటే ప్రాణి రక్షణ చెయ్యడం. ఒక ప్రాణి యొక్క ప్రాణం పోకుండా కాపాడాలి. చెప్పేయడం తేలిక, చచ్చిపోయాక ప్రాణం పెట్టగలవా? అందుకే ఒక ప్రాణి రక్షణ కొరకు చెప్పిన అబద్ధం అసత్యం కాదు, సత్యమే అవుతుంది. అందుకే సత్యాన్ని పలుకు అనేటటువంటి మాటలో, సత్యమును అనుష్ఠించు అన్న మాటలో ధర్మ సూక్ష్మం ఎరిగి ప్రవర్తించాలి. అలాగని నేను ఏదో ఆ ఉపకారం కోసం అబద్ధాలు చెప్పానండి అని అదే పనిగా అబద్ధాలు చెప్పకూడదు. ధర్మము ధర్మ సూక్ష్మము గుర్తెరిగి సత్యమును ఆలంబనం చేసుకుని ప్రయాణించేవాడు ఎవరుంటాడో వాడు ధర్మభ్రష్టుడు కాకుండా సముద్ర తరణం చేసి ఇక పుట్టుక లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందగలుగుతాడు. కాబట్టి నడవడియను మున్నీటింగడవంబెట్టంగ నోడకరణెందగి తానడగూడు నిన సత్యము గడచిన గుణమింక నుండుగలదేయరయన్. లోకంలో నడవడి అనేటటువంటి ఒక పెద్ద సముద్రాన్ని దాటడానికి అసలు సత్యము కన్నా గొప్ప నౌక ఇంకొకటి లేదు. ఆ సత్యమును ఎవరు పట్టుకుంటారో వాడికి ఆచరణ ఉన్నది. సత్యమును పట్టుకున్నవాడి వెనక తొందరగా మిగిలిన వాళ్ళు కూడా వెడతారు. ఆ సత్యాన్ని బట్టే ధర్మం కూడా నిలబడుతుంది. ఇందాక నేను మీకు అబ్దుల్ ఖాదిర్ వృత్తాంతం చెప్పాను కదా, సత్యమును నమ్మాడు, సత్యము పక్క ధైర్యము నిలబడింది, అంతే. ఆచరణ అదే వెళ్ళిపోతుంది అంతే. ఇంకా సత్యాన్ని వదిలిపెట్టి ధర్మాన్ని పట్టుకుంటాను ఆచరణ చేస్తానంటే కుదిరే విషయం కాదు. అందుకే సత్యమును పలుకు. బాగుంది కానండి, మీరన్నీ ఇలాంటి మాటలే చెప్తుంటారు, విదురుడు ఏమి విదురుడు చెప్తుంటాడు, కానీ సత్యమును పలుకు అండం కన్నా సత్యమునే పలకడానికి ఏదైనా తేలిక మార్గం ఉంటుందా? అసత్యం పలకకుండా కట్టడి చేసే మార్గం ఏమైనా ఉంటుందా లోకంలో? అంటే ఉంటుంది. ఏమిటో తెలుసా? ప్రారంభంలో ధర్మచక్రంలో ఇమిడిందో లేదో అన్నాను అనుకోండి, ధర్మం ఏదో తెలియాలి కదండి అంటారు. తేలిక పరీక్ష ఏమిటో తెలుసా? నువ్వు ఏది చేస్తే అందరికీ చెప్పచ్చో అది చెయ్యి.
నేను చేసిన పని ఎవ్వరికీ చెప్పలేను అనుకోండి, అది ఎవరితో పంచుకోలేను, అది పరమ రహస్యంగా చేస్తాను. అది నేను చేశాను అని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పుకోలేను. అది బయటికి వచ్చిందనుకోండి, నాకేం లే సంబంధం లేదంటే బుకాయించే ప్రయత్నం చేస్తాను. అదే అసత్యం, నువ్వు ఆడింది అంతే పరీక్ష. నువ్వు అలా బుకాయించవలసిన పని చేయక అసలు, అప్పుడు ఇంకా ఆ మాలంతా ఎందుకు, ఆ అబద్ధాల మాల ఎందుకు అసలు నీకు? నువ్వు ఏ పని చేస్తావో ఆ పని 10 మందితో చెప్పగలిగేది చెయ్యి. నేను అన్నం తిన్నాను, ఏమిటవుతుంది? ఎక్కడికి వెళ్ళారండి? భోజనానికి వెళ్ళి వచ్చానండి. ఏం చేశారు? ఒక అరగంట పడుకుని లేచి వచ్చానండి. అది చెప్పడానికి ఏమైనా తప్పైన విషయమా? ఏది చెప్పలేవు నువ్వు? అది నాకెందుకు, అది చేయకు చాలు. ఏది నువ్వు ఇంకొకడికి చెప్పలేవో అది చెయ్యవద్దు. ఏది చెప్పలేవు? చటుక్కున ఎదురుగుండా ఇంట్లో తలుపులు తీసుండి ఎదురుగుండా ఇల్లాలు కింద కూరలు కొనుక్కోవడానికి వెడితే ఆ ఇంట్లోకి వెళ్ళి ఆవిడ అక్కడ పెట్టుకున్న ఏ గొలుసో పట్టుకొచ్చేసావు అనుకో, అది చెప్పలేవు ఎవరికి. అది నువ్వు మళ్ళీ ఏ కార్యాలయానికో వెళ్ళి ఎదురింట్లోంచి గొలుసు పట్టుకొచ్చానండి ఇవాళ, అందుకే ఓ 10 నిమిషాలు లేట్ అయింది అనగలవా? పోనీ ఆ విషయం సభలో చెప్పగలవా? పోనీ ఆ గొలుసు శ్రావణ శుక్రవారం నాడు వేసుకుని అందరికీ చూపించగలవా? అంటే ఏది నువ్వు 10 మందితో పంచుకోలేవో, సాధారణ స్థితిలో నేను మాట్లాడుతున్నది, ఏది నువ్వు 10 మందితో చెప్పలేవో అది నువ్వు చెయ్యకు. దానిని బట్టి సత్యం ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత ధర్మము దాని ఎందు వచ్చేస్తుందా? నీకు తెలియకుండానే అందులోకి ధర్మం వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? 10 మందితో చెప్పకుండా చేసేది ఏదో అది సాధారణంగా ధర్మం అయ్యి ఉంటుంది. మీరు ఆలోచించండి, మీరు ఏది చెప్పుకోలేరో అది అధర్మం. అది ఆఖరికి ఏమవుతుందో తెలుసా? మీ పెద్దరికాన్ని కూడా కాల్చేస్తుంది. ఎందుకంటే ప్రత్యాయాంతికతా పునర్న దివసాహ కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతి కరుణయా తమ్రక్ష రక్షాధున. నేను ధర్మాన్ని విడిచిపెట్టి కోట్లు సంపాదించేశాను అనుకోండి, బోలెడంత సంపాదించాను, వృద్ధాప్యం వచ్చింది, 70 ఏళ్ళు వచ్చాయి పడుకున్నాను, ఓ 16 ఏళ్ళు వచ్చేవాడో 20 ఏళ్ళు వచ్చినవాడో మనవాడు వచ్చి దగ్గరికి వచ్చినవి, తాతగారు మీరు చేసిన ఉద్యోగం ఇది కదా తాతగారు, మీకు నెలకు వస్తే ఓ 70-80 వేలు రావాలి కదా, ఇన్ని కోట్ల ఆస్తి ఎలా సంపాదించారు తాతగారు, నాకు చెప్పండి అలా సంపాదించాలనుంది, మీ దగ్గర వాటా వద్దు అన్నాడు అనుకోండి, ఏం చెప్తావు? చెప్తావా? చెప్పగలవా? అప్పుడు బ్రతికి 100 మాటలు చచ్చినట్టు. కాబట్టి చెయ్యకు. ఏది పంచుకోలేవో, ఏది 10 మందికి చెప్పలేవో దానిని చేయవద్దు. నేను ఏది చేశానో అది ఎవరికైనా చెప్పగలను. అంటే దాని అర్థం ఏమిటి? నేను సత్యధర్మముల ఎందే నిలబడి ఉన్నాను, దానికి దూరంగా జరక్కు. ఏది ఏమైపోని దానికి దూరంగా మాత్రం జరక్కు జీవితంలో. అది తేలిక మార్గం. సత్యమునందు ధర్మమునందు ఊంచుకోవడానికి అది మార్గం. నిజానికి ఇది ఎక్కడ ప్రారంభం అవ్వాలి అంటే పిల్లల దగ్గర ప్రారంభం అవ్వాలి. మీరు ఒకటి బాగా ఆలోచించండి, భగవంతుని యొక్క తత్వమునందు సహజంగా ఏముంటుందంటే సత్యమును మాట్లాడడం మాత్రమే తెలుస్తుంది తప్ప అసత్యం పలకడం ముందు తెలియదు. అసత్యం ఎందుకు పలకడం మొదలు పెడతాడంటే వాతావరణ ప్రభావము చేత అసత్యము పలకడం అలవాటు అవుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను విశాఖపట్నంలో ఉండి ఉద్యోగం చేసుకుంటున్న రోజుల్లో, అప్పటికింకా నాకు పెళ్లి కూడా అవ్వలేదు, ఆ రోజుల్లో నేను ఉంటున్న ఇంటి వాటా పక్క ఇంట్లో ఓ చిన్న పిల్ల ఉండేది, ఓ 8 ఏళ్ళో ఉంటాయేమో ఆ పిల్లకి. నేను ఇంటికి వచ్చేటప్పటికి సాయంకాలం కార్యాలయం నుంచి ఆ పాప కూడాను మామయ్య మామయ్య అంటూ నాతో వచ్చేది, లోపలికి వచ్చేది. మా అమ్మగారు నాకు దానికి కూడా తాగడానికి కసిన పాలు ఇచ్చేవారు. ఒక రోజున నేను పాలు తాగుతున్నాను, దాని పాల గ్లాసు పడిపోయింది. పడిపోతే నేనన్నాను, అమ్మ దీని పాల గ్లాసు పడిపోయిందమ్మా, ఇంకొంచెం పాలు దీనికి ఇయ్యన్నాను. అదేంది మామయ్య, పాల గ్లాసు పడిపోలేదు నేను పడేశాను అంది. నాకు మతిపోయింది. నేనైతే ఏమంటాను, పాల గ్లాసు పడిపోయిందంటాను, పాల గ్లాసు పడిపోతున్నాయి, ఎందుకు పడిపోతుంది? అది పడిపోలేదు నేను పడేశాను. కానీ అబద్ధం అన్నది ఎంత జీర్ణమైపోయి ఉంటుందంటే వయస్సుతో పాటు నేనే చెయ్యి జార్చుకున్నాను గ్లాసు అనలేను. మంచినీళ్ళు పడిపోయాయా అంటాను, మంచినీళ్ళు ఎదురు పడిపోతాయి, పడిపోతాయా?
అవేం పడిపోవు, నేనే పడేశాను. మంచి పొరపాటున నా చెయ్యి తగిలి పడిపోయింది, నేనే గ్లాస్ పడేసింది అనగలనా? సాధ్యమా? అంటే అంత బాగా జీర్ణం అయిపోతుంది అబద్ధం. ఆ వాతావరణంలో పిల్లలు ఏమైపోతారంటే వాళ్ళకి కూడా అలవాటైపోతుంది. అందుకే పిల్లలు అబద్ధం ఆడకుండా సత్యధర్మముల యందు ఉంచుకోవాలి అంటే వాళ్ళకి తేలిక మార్గం ఏమిటంటే, నువ్వు ఏది చేసినా దాపరికం లేకుండా అందరికీ చెప్పగలిగినటువంటి పని మాత్రమే చెయ్యి, అలా ఏది చెప్పుకోలేవో అది చెయ్యవద్దు. ఎందుకో తెలుసా? ఒక అబద్ధంతో మొదలవుతుంది ముందు, ఆ తర్వాత దాన్ని కాపాడుకోవడానికి 1000 అబద్ధాలు ఆడాలి. ఇన్ని అబద్ధాలు ఆడినా సత్యం మాత్రం పైకి ప్రకాశిస్తుంది. అందుకే దాని జోలికి వెళ్ళకు అని మీరు చిన్న చిన్న కథలతో మంచి మాటలు చెప్పారనుకోండి, వాళ్ళు ఊంచుకుంటారు సత్యధర్మములయ్యను. అది మనిషి జీవితానికి సంబంధించినదండి. భార్య కూడా నమ్మదు భర్తని, అదే పనిగా అబద్ధాలు ఆడేవాడిని, ఆవిడ మాత్రం ఏమని నమ్ముతుంది? మనిషిని మనిషి దేనికి నమ్మడు అంటే అబద్ధం ఆడేటటువంటి వాణ్ణి నమ్మడం. నిజం చెప్పడం ఒక్కటే అలవాటైందనుకోండి, ఆయన ప్రాణం పోయినా అలా చెప్పరండి, ఖచ్చితంగా అలాగే ఉండుంటుంది. ఆయన అన్నారంటే అంతే, అది సత్యం. అది మనిషి జీవితం అంటే అలా అనిపించుకోగలగాలి. ఆయన అలా అబద్ధం ఆడరండి, ఆయన ఏదైనా చెప్పారంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారంతే. అంతేగాని అబద్ధాలు ఆడడం అసలు ఆయనకి అలవాటు లేదు అనిపించుకోవాలి. ఎవరనాలి? చెప్పినవాడు కాదు శత్రు అనాలి, అది గొప్ప. ఇప్పుడు నన్ను నమ్మినవాడు అనడం గొప్పే ఉందండి, ఆయన అబద్ధం ఆడరండి అంటారు. నా శత్రు అనాలి, ఆయన అబద్ధం మాత్రం ఆడడండో అది నాకు తెలుసు అనాలి. అది జన్మ అంటే. ధర్మరాజు విషయంలో శకుని అంటాడు ఆ మాట, వాళ్ళు అబద్ధం ఆడరంటాడు. దుర్యోధనుడు అంటాడు, నాకు తెలుసు వాళ్ళు అబద్ధం ఆడరు, ఇది ధర్మరాజు కానీ అంటే అజ్ఞాతవాసం అయిపోయిందని సత్యమే అంటాడు. అంటే ప్రాణం పోయినా అబద్ధం ఆడరు కొంతమంది, అదే వాళ్ళ కీర్తి, అదే వాళ్ళని చిట్ట చివరికి ఉన్నత లోకాలకి తీసుకెడుతుంది. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోనివ్వండి ఈ లోకం నుంచి, వాళ్ళ కీర్తి మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది. వాళ్ళ జీవితాల గురించి అలాగే చెప్పుకుంటారంతే. అందుకే నడవడియను మున్నీటిం గడవం బెట్టంగా ఓడకరణెందగితా నడగూడునైనా సత్యము గడచిన గుణం ఇంకా రెండు కలదే ఎరయన్. సత్యము కన్నా గొప్ప గుణం ఆచారం అన్నది ఇంకొకటి ఉన్నదా? ప్రశ్న వేస్తున్నాడు విదురుడు. ఆలోచించి చూస్తే సత్యము కన్నా గొప్పది ఏముంది ఆచారానికి? దీని విలువ గుర్తుపెట్టుకున్ననాడు జీవితం వినడం దగ్గర కాదు కదండి, ప్రతి క్షణం ఈ సన్నివేశాలు కదులుతాయి. అప్పుడు అబద్ధం ఆడి నిలబడ్డమా, ఏది ఏమైనా నిజమే పలకడమా? అయితే మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నిజం చెప్పినప్పుడు మీరు నింద పొందుతారు. సిగ్గులేదా అలాంటి పని చేయడానికి అంటారు, కానీ అలా అనిపించేసుకుని నాకు దండన పూర్తయిపోయింది, నేను చేసిన తప్పు పనికి దండన పూర్తయింది, ఇక పైన నేను ఆడదు, అలా అనిపించుకోవడం ఎంత సిగ్గుచేటో నాకు అర్థమైంది అన్ననాడు మారతాడు మనిషి. కానీ అలా అనిపించుకోవడానికి సిగ్గుంది కానీ చేయకుండా ఉండడానికి మాత్రం సంస్కారం లేదంటే ప్రమాదం. అది నిలబెట్టుకో. ఇంక ఇంతకన్నా ఏం చెప్పాలండి ఆ శ్లోకం గురించి, అపద్యం గురించి? కాబట్టి అందరం చక్కగా దాన్ని అనుష్ఠానం చేసే ప్రయత్నం చేస్తే ఆ పైన పరమేశ్వర అనుగ్రహం ఉంటుంది. తర్వాత విషయాన్ని మాట్లాడుతూ అంటాడు, క్షమించువారికని చాలమి వెట్టుదురు అయినను తలంప అనూన క్షమయకడు మెరయు తొడవు ఉత్తమ రూపము కోరువారు దాల్తురు దానిన్. లోకంలో రూపము అని ఒకటి ఉంటుంది, అది పరమేశ్వర అనుగ్రహం, దాన్ని మార్చడం ఎవరికి సాధ్యం కాదు, అది భగవంతుడు ఎలా పంపించాడో అలా ఉంటుంది ఆ రూపం. కానీ ఆ రూపమునకు మెరుగుదిద్దవచ్చు, బాగుంటే ఇంకా బాగుండేటట్టు, అంత బాగుండకపోతే కొంత బాగున్నట్టు కనపడేటట్టు కొంత మార్పు చేయవచ్చు. అలా చేయడంలో ప్రధానమైంది ఏది అంటే భూషణం. భూషణం అంటే ఆభరణం. మంచి ఆభరణాలు పెట్టుకున్నారనుకోండి, ఆ ఆభరణాల కాంతి చేత ఏమో లేని అందం కొంత వచ్చి బాగున్నారనిపించుకుంటారేమో, దాన్ని అంత పెద్ద పరిశీలనం కాదు. అసలు విషయం దేని గురించి పరిశీలనం అంటే, ఈ ఆభరణములను మార్చి మార్చి పెట్టుకుంటారు. ఎన్ని ఆభరణాలు ఉంటాయి అంటే లోకంలో ఏం చెప్పగలం?
సాధారణంగా ఆభరణం బాగుందా అని ఎవరు చూడరు, ఆభరణం నాకు బాగుందా అని చూసుకుంటారు కదా. అవునా కాదా, మీరు ఆలోచించండి. బట్టలు కొనుక్కునే గదిలో, కొట్లో కూడా ఓసారి కట్టి చూసుకోవడానికి ఓ గది ఉంటుంది. బంగారపు నగల కొట్లో కూడా పెట్టుకు చూసుకోవడానికి ఓ నిలువుటద్దం ఉంటుంది. నగ బాగుందని కొంటారా, నగ నాకు బాగుందా అని పెట్టుకు చూసుకుని కూడా కొనుక్కోరు. పెట్టుకు చూసుకుని ఒకసారి ఇలా చూపించి బాగుందా నాకు, ఏ మీరేమీ చెప్పరు ఎప్పుడూను అని ఆ పక్క వాళ్ళు ఎవరో చూసి మీకు బాగుందమ్మా చాలా బాగుంది లక్ష్మీదేవిలా ఉన్నారు అంటే కొనుక్కుంటారు. అప్పుడు మాట సాయం జరుగుతుంది. నగ బాగుండడం కాదు, నగ తనకి బాగుండాలి అంటే తన అందాన్ని ఇనుమడింపజేయాలి కదా. బట్ట బాగుండడం కాదు, బట్ట తన సౌందర్యాన్ని ఇనుమడింపజేయాలి. లోకంలో ఎప్పుడైనా సరే గొప్పగా అందాన్ని చేయగలిగినటువంటి గొప్ప ఆభరణం ఏదో తెలుసా? ఓర్పు, క్షమ. ఓర్పుని మించిన ఆభరణము లోకమునంది ఇంకొకటి లేదు. అంత గొప్ప ఆభరణం అయితే అది వద్దని ఎవరంటారు? ఇది ఎవరు పెట్టుకున్నా చాలా బాగుంటారండి అన్నారు అనుకోండి, ఇది ఈశ్వరదత్తం, ఎవరు పెట్టుకున్నా బాగుంటుందంటే అందరూ పెట్టుకోవాలనుకుంటారా? కానీ ఈ ఆభరణానికి ఒక విచిత్రమైనటువంటి విశేషం ఉంది. ఏమిటది అంటే, కొంతమంది దృష్టిలో ఆ ఆభరణం ఉన్నవాళ్ళు చేతకానివాళ్ళు, ఓర్పు పట్టినవాడు చేతకానివాడు. కొంతమందికి, ఒక ఆయన చాలా ఓర్పుగా ఉన్నాడు అనుకోండి, ఓర్పు గొప్పది అని ఓర్పు పట్టాడు. ఇంకొక ఆయన అంటాడు ఆయన చేతకానివాడండి, అందుకనే ఆయన ఏమీ చేయలేడు ప్రతీకారం అందుకుని అలా ఊరుకున్నాడు. ఆయన ఏం ప్రతీకారం చేయడం చేతకానివాడు కాడు, ఆయన గొప్పతనం ఆయన ఓర్పులో ఉంది. అది గమనించలేకపోవడం నీ చిన్నతనం అంతే, అంతేకాని అది ఆయన తక్కువతనం కాదు. నువ్వు రెచ్చగొట్టినా ఆయన రెచ్చగొట్టబడడు, ఆయన అలాగే ఉంటాడంతే ధీమంతుడై. కారణం ఆయన ఓర్పు అటువంటిది, ఆయన సహనం అటువంటిది, ఆయన అది కనబడని ఆభరణం. మనిషికి గొప్ప ఆభరణం ఏది? ఆ సహనమే. అసలు ఆ మాట చెప్పడంలో విదురుడి చమత్కారం చూడండి, అసలు ఎంత గొప్పగా చెప్పాడు. క్షమించువారికని చాలమివిట్టుదురు. అటువంటి ఓర్పు ఉన్న వాళ్ళని చూసి చేతకానివాళ్ళు అంటూ ఉంటారు. అయిననుంతలంప బాగా ఆలోచిస్తే, అనూన క్షమయ కడు మెరయు తొడవు ఉత్తమ రూపము కోరువారు దాల్తురు దానిన్. అసలు ఆ ఓర్పు అనేటటువంటిది ఉందే, అది అద్భుతమైనటువంటి ఆభరణం. దాన్ని ఎవరు ధరిస్తారు? అంత గొప్ప ఆభరణం పెట్టుకోవాలంటే అందరూ పెట్టుకోగలరా? 50 లక్షలండి వజ్రాలతో చేసిన వడ్డాణం అంటే అందరూ పెట్టుకుంటారా? 50 లక్షలు ఉండద్దు పెట్టుకోవడానికి. అలాగే కొంతమంది దాన్ని చేతకానితనమన్నా ఆ ఉత్తమమైన ఆభరణాన్ని ఎవరు పెట్టుకోగలరు అంటే, ఉత్తమ రూపము కోరువారు దాల్తురు దాని. ఉత్తమ రూపం కావాలి, ఉత్తముడుగా నిలబడాలనుకున్నవాడు అది పెట్టుకుంటాడు, వాడు ఉత్తముడు లోకంలో. ఎంత గొప్ప మాటలండి అవి. విదురుడు ఒక్కసారి కనపడితే ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆయన పాదములకు ఉన్న ధూళి తల మీద వేసుకోవాలనిపిస్తుంది. మహానుభావుడు ఎంత గొప్ప మాటలు చెప్పాడు. అసలు నిజంగా చెప్పాలి అంటే ఈ ఓర్పు ఎందే లోకమంతా ఉంది. ఎవరో తెలిసి తెలియని వాడు ఓర్పు తప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు, దానివల్ల వాడు నాశనం అవుతాడంతే. కానీ గొప్ప శక్తివంతుడు, ధర్మాత్ముడు, తపశ్శక్తి కలిగిన వాడు ఓర్పుని కోల్పోయాడు అనుకోండి, లోకములే దెబ్బతింటాయి, ఆయన ఓర్పు పోతే. అందుకే ఆ ఓర్పు పోకూడదు, ఓర్పుని నిలబెట్టుకోవాలి. శ్రీరామాయణంలో ఒక అద్భుతమైనటువంటి గాథ, బాలకాండలో కుశనాభుడు అనబడేటటువంటి మహారాజు గారికి ఘృతాచియందు 100 కన్యలు పుట్టారు. వాళ్ళు 100 మెరుపు తీగలలా అందగత్తెలు. వాళ్ళు ఒకరోజు సాయంకాలం ఉద్యానవనంలో తిరుగుతూ ఏదో వీణలు మీటుతూ పాటలు పాడుకుంటూ నృత్యాలు చేస్తూ సంతోషంగా గడుపుతున్నారు. వాయుదేవుడు చూశాడు వాళ్ళని, చూసి అన్నాడు, మీరు మానవకాంతలు కాబట్టి కాలమునందు మీ యొక్క అందము శిథిలమైపోతుంది, వృద్ధాప్యం వచ్చేస్తుంది, సంధిబంధములు సడలిపోతాయి. మేము దేవతలు, మీరందరూ నాకు భార్యలైపోండి, అయిపోతే మీ అందరికీ కూడా యవ్వనము శాశ్వతముగా ఉండేటట్టు నేను చేస్తాను. దేవతలు కూడా ఒక్కొక్కసారి మాటపడి కూడా అవతల వాళ్ళకి కీర్తి తెస్తారు గుణము యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి. అప్పుడు వాళ్ళన్నారు, అసలు నువ్వు మమ్మల్ని ఇలా అడగచ్చా?
ఒకవేళ నిజంగా మా 100 మందిని నువ్వు భార్యల్ని చేసుకుందాం అనుకున్నావు అనుకో, నువ్వు చాలా గొప్పవాడివి, నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, చాలా గొప్పవాడివి, కానీ మమ్మల్ని అడగకూడదు. ఎవరిని అడగాలి? ఒక పిల్లని పెళ్లి చేసుకోవాలంటే పిల్లని కాదు అడగవలసింది, పిల్ల తండ్రిని అడగాలి. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హి సహా యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి అన్నారు. తండ్రి మాత్రమే అంగీకరించి పిల్లని ఒకడికి భార్యగా ఇవ్వాలి తప్ప పిల్ల తనంత తానుగా తన భర్తని వెతుక్కుని ఇతన్ని నేను పెళ్లి చేసుకుంటాను, మీ మాట నేను వినను, ఇది నా వ్యక్తిగత విషయం అనేటటువంటి మాట ఈ దేశమునందు ఎప్పుడూ ఏ ఆడపిల్ల పలికే రోజు రాకుండుగాక అని వాళ్ళు అన్నారు. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హి సహా యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి, భవిష్యత్తునందు కూడా ఏ ఆడపిల్ల తన పెళ్లిని తాను నిర్ణయించుకోవడంలో స్వేచ్ఛని తీసుకొనకుండుగాక అన్నారు. ఆయన కోపం వచ్చింది, మీ అందరి శరీరములు గూనివైపోవుగాక అని లోపల వంకర టింకరగా తిరిగాడు. ఎందుకంటే అశరీర శరీరేషు వాయు చరతిపాలయన్ అంటారు ఉత్తరకాండలో వాల్మీకి మహర్షి. వాయువుకి శరీరం ఉండదు. వాయువుకి శరీరం ఏమిటండి? గాలికి శరీరం ఏమిటి? గాలికి శరీరం ఉండదు. అసలు భగవంతుడు అన్న మాట నిరూపణానికి వాయువే. భగవంతుడు ఉన్నాడా అండి చూపించండి అంటే, గాలి ఉంది తెలుస్తోందా లేదా చూపించగలవా? వాయువు ఎలా అనుభవంలోకి వచ్చి చూపించడానికి కుదరదో భగవంతుడు కూడా అంతే. గాలి లాంటి వాడు, వాయువుకి శరీరం ఉండదు కానీ అన్ని శరీరములను ఆయనే పరిపాలిస్తాడు. లోపలికి వెళ్ళి బయటికి వచ్చినంతే కదా సేపే కదండి శరీరం నిలబడుతుంది. వడిబాయక తిరిగే ప్రణబంధుడా అంటాడు అందుకే అనమాచార్యుల వారు. కాబట్టి వాయువుకి శరీరము లేదు కానీ అన్ని శరీరములలోకి వెళ్ళి పరిపాలిస్తాడు. అటువంటి వాయువు నాన్నగారు మా లోపల వంకర టింకరగా తిరిగాడు, దానితో గూని ఏర్పడింది, మేము నడవలేక నిలబడిపోయామన్నారు ఆ పిల్లలు. ఆయన అన్నాడు, తండ్రి ఏమమ్మా మీ అందరికీ గొప్ప తపశ్శక్తి ఉంది కదా, మీరు నాకు ఘృతాచికి కలిగిన సంతానం కదా, మీరు వాయుదేవుణ్ణి ఎందుకు శపించలేదు అని అడిగాడు. వాళ్ళన్నారు, నాన్నగారు ఒకడు తప్పు చేశాడు తెలివి లేక ఓర్పు లేక. ఓర్పు పట్టవలసిన వాడు కూడా ఓర్పు పట్టకుండా వాడు ఎలా తెగబడ్డాడో అలా తెగబడితే లోకం ఎలా నిలబడుతుంది? అవ్యవస్థ ఏర్పడదు. అందుకనే ఆయన ధర్మం అన్న గీత దాటాడు. మేము మాత్రం ఆయన్ని శపించలేదు, ఓర్పు పట్టాను నాన్నగారు. వెంటనే తండ్రి అన్నాడు అదే మాట విదురుడు వాడుతున్నాడు పద్యంలో. రామాయణంలో ఆ కుశనాభుడు పిల్లలతో మాట్లాడుతూ అన్నాడు, అలంకారోహి నారీణాం క్షమాతు పురుషస్యవా అన్నాడు. అమ్మా అలంకారోహి నారీణాం, సాధారణంగా స్త్రీలు కదా అలంకారం చేసుకుంటారంటే, పురుషులు చేసుకోరని మీరు అనుకోకండి, పురుషులకు కూడా అలంకారం ఉంది. కాబట్టి అలంకారోహి నారీణాం, స్త్రీలకి గొప్ప అలంకారం ఏమిటో తెలుసా? కేవలముగా క్షమ ఓర్పుయే. స్త్రీలకే కాదమ్మా, అలంకారోహి నారీణాం క్షమాతు పురుషస్యవా, పురుషుడికి కూడా ఓర్పు పట్టడమే గొప్ప అలంకారము. ఆ ఓర్పు పట్టలేకపోతే అసలు ఈ లోకము లేదు. మీరు చూడండి అసలు నిజంగా ఇది ఎక్కడ చెప్తారో తెలుసా? పురుషుడి యొక్క శాంతి, పురుషుడి యొక్క జీవితం, కుటుంబాల యొక్క అనుబంధం ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే ప్రధానంగా స్త్రీ వైపు నుంచి ఉంటాయి. అందుకే అలంకారోహి నారీణాం అని అట్నుంచి మొదలెట్టాడు కుశనాభుడు. సన్నికల్లు తొక్కించారంటారు పెళ్లిలో, పొత్రం తీసుకొచ్చి అక్కడ పెట్టి దాన్ని కాలుతో తొక్కిస్తారు. ఎందుకు తొక్కిస్తారు అంటే, ఈ పొత్రం ఎలా భరించిందో తొక్కినా అమ్మా నువ్వు కొంత ఓర్పు అలవాటు చేసుకో, కొత్త ఇంటికి కదా వెళ్ళింది, మాట తీరు వేరుగా ఉంటుంది. ఇంతకుముందు ఆ అమ్మాయి పుట్టిన ఇంట్లో చాలా గౌరవం, చక్కగా మాట్లాడుకోవడం, ఎంతో శాస్త్రీయమైనటువంటి పద్ధతి, పెద్ద మనిషి తరహా అన్ని అలవాటు, కానీ అవతల ఇంటిని మెట్టింది. మరిది కొంచెం చిన్నతనం, ఏవో తెలిసి తెలియని మాటలన్నీ మాట్లాడుతుంటాడు. బావగారు హాస్యప్రియత్వం ఉన్నవాడు, ఏవో హాస్యాలు ఆడుతుంటాడు. మామగారు ఉదాసీనుడు, ఎక్కువ జపం చేసుకుంటూ ఉంటాడు. అత్తగారు నైవేద్యానికి ప్రాధాన్యం, మహానైవేద్యం ఎక్కువ వండుకుంటూ ఉంటుంది. నీ మనసు నొచ్చుకుని ఎవరికి చెప్పుకోవాలి అని ఒక్కతెవే
ఏకాంతమునందు భర్తతో నేరాలు చెప్పకు సుమా, సంసారము భిన్నమైపోతుంది. నామరిది అన్న భావనతో క్షమించు, ఓర్పు పట్టు. నా బావగారు అని ఓర్పు పట్టు. అమ్మా, నీ ఓర్పు మీద కుటుంబాలు నిలబడ్డాయి. తక్కువ చేసి మాట్లాడటం కాదు, వాళ్ళ ఎంత ప్రధాన స్థానంలో ఉన్నారో నిరూపణం చేస్తున్నారు. కాబట్టి అలా లేరనుకోండి, నిజంగా చెప్తున్నానండి, పురుషుడు అనుకుంటారు కానీ పురుషుడికన్నా గొప్పతనం స్త్రీ అంద అందుకే ఉంటుంది. ఆమె నడవడి చేత శాసిస్తుంది. అందుకే సన్నికళ్ళు తొక్కిస్తారు పెళ్లిలో. అమ్మా ఎంత గొప్ప మాట చెప్పారమ్మా, అలంకారోహి నారీణాం, ఎంత గొప్ప ఓర్పమ్మా. ఇది స్త్రీలకే కాదమ్మా, పురుషులకి కూడా కావాలి ఈ ఓర్పు అన్నది అని ఆయన అని ఒక మాట అన్నాడు కుశనాభుడు. క్షమాదానం క్షమాయజ్ఞ క్షమా సత్యం హి పుత్రికా క్షమా యశ క్షమా ధర్మ క్షమయావిష్టితం జగత్ అన్నాడు. అమ్మా, నిజానికి ఓర్పే యజ్ఞము, ఓర్పే ధర్మము, ఓర్పే సత్యము. ఆ ఓర్పు ఎందే లోకములన్నీ నిలబడ్డాయి. ఆ ఓర్పు లేకపోతే అసలు ఎవ్వరూ ఎక్కడా నిలబడలేరు. అందున ఎంత ప్రధాన స్థానమునందున్నాడో అంత ఓర్పు అవసరం. ఎందుకనంటే తప్పులు చేసేవాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎప్పుడు వాళ్ళని భరించుకుంటూ రావాలంటే ఎంత ఓర్పు ఉండాలండి? చాలా ఓర్పు ఉండాలి. ఆ సహనం అనేటటువంటిది అంత అవసరము సుమా. ఆ ఎవరు భరించవలసి ఉంటాడో వాడు కట్టు తప్పాడనుకోండి, ఇంకేం నిలబడతారు? వ్యవస్థ నిలబడదు. అందుకని ఓర్పు అన్నది అంత ప్రధానం. పాండవులు విరాట పర్వంలో ఐదుగురు కూడా అజ్ఞాతవాసానికి ఎడుతున్నారు. వాళ్ళ కర్మ, ధర్మరాజు గారేమో కంకుభట్టు కింద మారాడా, భీముడంతటి వాడు వంటలు చేసే వలలుడిగా మారాడా, అర్జునుడు మరీ అన్యాయం సైరంధ్రిగా మారాడా, నకులుడు సహదేవుడు పశుపాలన చేసేవాళ్ళగా మారారా, ఐదుగురు వెళ్ళారా, మరీ అన్యాయం ద్రౌపదీదేవి సైరంధ్రిగా మారిందా. మారి వీళ్ళు వెడుతుంటే ధౌమ్యుడు వీళ్లతో ఒక మాట చెప్తాడు. నిషదాద్రియంద నిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును, అతిథి గర్భంబున అవతారమై హరి వామనాకారమున అడగుటయును, జనని ఊరు ప్రదేశంబున అతి నిగూఢంబుగా ఔర్వుండు దాగియుండుటయును, ధేను శరీర విలీనుడై అజ్ఞాతచర్య మార్తాండు సల్పుటయును. వినమే, ఇట్లు వీరలు పదపడి తమకు అగ్గమైన తరినెట్లు జయింతురట్లు నీవును ఓర్చుకొనుచు రిపుల జయించము ఆర్తి పొందకుండు అంటాడు ధౌమ్యుడు. ఎప్పుడైనా సరే ఒక కష్టం వచ్చిందనుకోండి, శత్రువుని జయించాలి అంటే ఓర్పు అవసరం. ధనస్సు కూడా అవతలవాణ్ణి కొట్టే ముందు వంగుతుంది. వంగింది చేత కాలేదనుకుంటే తర్వాత బాణం వస్తుంది. ధనస్సు వంగనందనుకోండి అసలు బాణం వినిర్ముక్తం కాదు. ఇంద్రుడంతటి వాడు, మీరు ఇంతకుముందు వృత్రాసుర ఘట్టం సరే విన్నారు కదా, ఇంద్రుడంతటి వాడు ఒకసారి నిషధ పర్వతం మీద అజ్ఞాతవాసం చేశాడు. నిషదాద్రియంద నిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును, ఆఖరికి హరి వామనాకారమున అడగుటయును, అతిథి గర్భంబున హరి వామనాకారమున అడగుటయును అవతారమై. ఎవరు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు సమస్త ప్రపంచమునంతటా కూడా వ్యాపించి ఉండేటటువంటి వాడు, చంపి సాధించడం కుదరదు బలిచక్రవర్తి దగ్గర, చేయి చాపాలి. అందుకని లోకములన్నీ నిండిపోయినటువంటి వాడు ఒకనకొకప్పుడు అదితి గర్భంలో పుట్టడానికి తాను అదితిని ప్రార్థించాడు. అమ్మా, ఏదో నీ కుమారు నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవున్ సంశ్లోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రుంచరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వెడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగాన్. అమ్మా, నీ కొడుకునై పుడతాను అనుగ్రహించమ్మా అని అదితిని ప్రార్థించాడు విష్ణు. అలాగనయ్యా పుట్టమని శ్రావణ ద్వాదశి నాడు పుట్టాడు. పుట్టినవాడి కర్మ సమస్త లోకములకు అన్నీ ఇవ్వగలిగిన వాడు, మాటిచ్చినందుకు ఇంద్రుడికి రాజ్యం ఇవ్వడానికి చేయి చాపవలసిన అవసరం లేనివాడు. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనుబుపై అంశోత్తరీయంబుపై పాదబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందకుట ఆపై నా కరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నాపాయమే అంటాడు బలిచక్రవర్తి. లక్ష్మీదేవి యొక్క బుగ్గలు పుడకగలిగిన చెయ్యి, ఆమె భుజముల మీద పడగలిగిన చెయ్యి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఇలా చాపి ఒక్క మూడడుగులు దానమివ్వయా అని అడిగాడు. అంటే ఇంత గొప్ప శ్రీహరి
వామనమూర్తి అయి పొట్టివాడై కార్యాన్ని సాధించడం కోసం అదితి గర్భంలో ఇమిడాడా లేదా? పుట్టుకలేనివాడు అతిథి గర్భంలో పడుకుని కొడుకుగా వచ్చాడా లేదా? అంటే ఓర్పు పట్టాడా లేదా? ఓర్పు పట్టకుండా ఎలా సాధించాడు? బలిచక్రవర్తి ఇచ్చానన్న తర్వాత ఇంతంతై వటుడింతై మరియుతానింతయ్య భోవీధిపై అంతై తోయిద మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయ్యి ధ్రువునిపై అంతై మహర్మాటిపై అంతై సత్యపథోన్నతుండకుచు బ్రహ్మాండంత సంవర్ధి పెరిగిపోయి కదా. అప్పుడు మూడు లోకములను ఆక్రమించి ఇంద్రుడికి ధారపోశాడు స్వర్గలోకాన్ని అంతటినీ కూడా. ఆ ఓర్పు పట్టకపోతే, భిక్ష అడగకపోతే, దానం పుచ్చుకుంటానని చెయ్యి చాపకపోతే మాట ఎలా నిలబెట్టుకుంటాడు? ఓర్పు పట్టి కాదు సాధించాడు. ఓర్పు పట్టి నిషధ పర్వతంలో అజ్ఞాతంగా ఉండి కదా సాధించాడు ఇంద్రుడు. ఔర్వుడనేటటువంటి మహర్షి ఒకనకొకప్పుడు తల్లి గర్భంలో ఉండడం మానేసి 100 సంవత్సరములు తొడలో ఉండిపోయాడు పుట్టకుండా. శత్రువులు చంపేస్తున్నారు పుట్టిన పిల్లలని. 100 సంవత్సరములు తొడలో ఉండి పుట్టాడు. ఊరు ప్రదేశమునందు ఉండి పుట్టాడు కాబట్టి ఔర్వుడని పేరు వచ్చింది. భృగువంశ సంజాతుడు ఔరువుడు పుట్టలా. ఒకప్పుడు ధేను శరీర విలీనుడై మార్తాండు రహస్య చర్య సెల్పాడు. సెల్పి ఆయన ఓర్పు బట్టి ఆయన కార్యాన్ని ఆయన సాధించాడు. ఇట్లు వీరలు పదపడి తమకు అగ్గమైన తరి జయింపరెట్లు ప్రబరలిపుల నీవు నువ్వు ఆపద కూర్చుకుని చుభంగపాటు తీర్చుకొనుము. ఒకనకొకప్పుడు ఎంతంత పెద్దవాళ్ళు కూడా కష్టం వస్తే ఎంతో ఓర్పు పట్టారు. ఓర్పు పట్టి వ్యూహాత్మకంగా వెళ్ళి అవతల వాళ్ళని ఛేదించి విజయం సాధించారు. నువ్వు కూడా ఓర్పు పట్టవాయా? ఓర్పు లేకుండా ఎలా సాధిస్తావు? ఓర్పు ఎందు ఈ జగత్తంతా ఉంది. అసలు ఓర్పు అన్న మాట కానీ విడిచిపెడితే ఈ లోకం లేదు. క్షమయావిష్టితం జగత్, ఈ జగత్తంతా ఎందులో ఉన్నది అంటే ఓర్పునందే ఉన్నది. చిన్నతనంలో అమ్మ ఓర్పు పట్టలేదు అనుకోండి, ఇలా పడుకోబెట్టి పెడతాను, వెంటనే మలమూత్ర విసర్జన చేస్తాడు. మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతవ చింతలేక చెడి తింకాంబ్యార్థినై శంకర. శంకర శతకంలో చెప్పినట్లు ఎప్పుడు మలం విసర్జిస్తూ మూత్రం విసర్జిస్తూ రోగాలతో చెవిలోకి పాలిడిపోతే అందులోంచి చీమిడిపోతే ఏడుస్తూ రోగాలతో రుష్టుతో ఉండేటటువంటి పిల్లల్ని తల్లిదండ్రులు ఎంత ఓర్పుతో సాకి పెంచి పెద్ద చెయ్యకపోతే ఎలా వృద్ధిలోకి వచ్చారు? కాబట్టి నా సుప్రతికరం తత్తు మాత్రా పిత్రాచ యత్కృతం అంటాడు రాముడు అయోధ్యకాండలో. అమ్మ నాన్న చేసిన దానికి తిరిగి ప్రత్యుపకారము చెయ్యగలిగిన వాడు ఈ లోకమునందు లేదు. ఏం ఉపకారం చేస్తావు వాళ్ళకి? నువ్వు చెయ్యలేవు. కాబట్టి క్షమ, ఆ ఓర్పు లేకపోతే అసలు ఈ లోకం ఎక్కడుంది? క్షమయావిష్టితం జగత్. అసలు క్షమ అనేటప్పటికీ మనందరికీ గుర్తొచ్చేది ఎవరు? తల్లి, భూమాత. ఆవిడ వంక చూశామనుకోండి, ఆవిడ మీద నిలబడి ఉండగా నువ్వు ఓర్పు కోల్పోవద్దు. ఎక్కడికి వెళ్ళు, భూమి మీదే ఉంటావు. భూమి మీద ఉన్నంతకాలం నీకు భూమి యొక్క ఓర్పు గుర్తు రావాలి. సుందరకాండలో వాల్మీకి మహర్షి అంటారు, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవలక్ష్మణాభ్యాం సారక్షసీభి వికృతి క్షణాభి అని. ఏ ఆ క్షమా క్షితి అని పేరు భూమికి. ఎందుకని? నేను తెల్లవారి నిద్రలేచాననుకోండి, ఆమె అమ్మ భూదేవి. ఎందుకని? శ్రీ మహావిష్ణువు యొక్క భార్య, విష్ణువు నా తండ్రి, ఆమె నా తల్లి తెలుసు. కానీ ఆమెని కాలుతో తంతూ లేస్తున్నాను. అమ్మని కాలుతో తన్ని లేచిన వాడికి పుట్టగతులు ఉంటాయా? కానీ అమ్మ నాకు బ్రతుకు లేదు, నీ మీద కాలు పెట్టకుండా నా బ్రతుకు ఎక్కడుంది? కాబట్టి సముద్ర వసనీదేవి పర్వత స్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పదాహతిం క్షమస్వమి, నీ మీద కాలు పెట్టి దిగుతున్నానమ్మా, నన్ను మన్నించు. చిన్నతనంలో అమ్మ పాలిస్తుంటే ఆడుకుంటూ ఆడుకుంటూ అమ్మకి ప్రాణాల కన్నా మిన్నయ్యైన మంగళసూత్రాన్ని పట్టుకులాగినటువంటి బుడ్డి బుడ్డి చేతుల్ని అమ్మ పూల పొట్లం విప్పినట్టు విప్పి ముద్దు పెట్టుకుని క్షమించి మంగళసూత్రాన్ని రవికిలో వేసుకున్నట్టు పాలు తాగుతూ కాలెత్తి అమ్మ గుండెల మీద తంతున్నా సరే ఆ కాలు అమ్మ ముద్దు పెట్టుకుని విడిచిపెట్టినట్టు, అమ్మ పెద్దవాడనైనా తప్పక నేను నీ మీద కాలు పెట్టి తిరుగుతున్నా, చిన్నతనంలో అమ్మ గుండెల మీద తన్నాను, అమ్మ మంగళసూత్రం పట్టుకున్నాను, పెద్దవాడనైన తర్వాత జగజ్జనుడివైన నిన్ను పాదంతో తంతున్నాను, నాకు బ్రతుకు లేదు ఇంతకన్నా, కాబట్టి నన్ను మన్నించు అని కాలు పెట్టి తంతున్నామా? ఆవిడని అలా కాలు పెట్టి తన్నినా ఆవిడ ఊరుకుంటోందా? మా గురువుగారు గొప్పవాడంటారు, నా శిష్యుడు గొప్పవాడంటారు, మా అన్నయ్య గొప్పవాడంటారు, మా తమ్ముడు గొప్పవాడంటారు, మా ఆయన గొప్పవారంటారు,
మా బావగారు గొప్పవారంటారు, మా మరిదిగారు గొప్పవారంటారు, మా ఊళ్ళో ఉన్న ఆయన గొప్పవారంటారు. ఇంత గొప్పవాడు గొప్పవాడని అందరూ మావాడు మావాడు అన్నవాళ్ళు ఆయన మలమూత్రములను పడతారా? పట్టరు. చిన్నతనంలో అమ్మ పట్టింది, పెద్దయిన తర్వాత ఆ తల్లి పట్టింది. మలమూత్రములను పుచ్చుకునేది ఎవరు? తెల్లవారితే ఆ తల్లి పుచ్చుకుంటోంది. ఆవిడ నేను పుచ్చుకోను, బుద్ధిహీనుడా, నేను పెట్టింది తిని నా మీద మలమూత్రములు విసర్జిస్తావా అని అంటే మన బ్రతుకేమైపోతుంది? ఎరువాక పౌర్ణమి, పొలం దున్నడం మొదలు పెట్టాలంటే అమ్మ గుండెల మీద నాగలితో పారాడించి ఆమె గుండెల మీద గాయం చేసి పంటలు పండిస్తాం. ఆవిడేమైనా అంటోందా? తినండ్రా అని అన్నం పెడుతోంది. ఓ ఇల్లు కట్టుకోవాలి, గుణపంతో ఆవిడ గుండెల మీద కన్నం పెట్టి ఇటకలు పెట్టి శంకుస్థాపన చేసి ఇల్లు కట్టి అందులో గృహప్రవేశం చేస్తున్నాం. ఆవిడేమైనా అంటోందా? ఏమంటలేదు. వసుంధర పెద్ద పెద్ద చప్పుళ్లతో బాంబులు పెట్టి బద్దల కొట్టి ఆవిడ కడుపులో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని అంతటిని, డీజిలు పెట్రోలు అన్నీ తీసేసుకుని భోగాలు అనుభవిస్తున్నా, బాంబులు పెట్టి నా కడుపు బద్దల కొడతారా అని ఆవిడ శపించిందా? ఆవిడ శపించలా, ఊరుకుంది. ఎంత క్షమ ఆ తల్లిది! ఆమెని చూస్తూ ఆమె మీద నడుస్తూ ఆమె పెట్టిన అన్నం తింటూ నువ్వు ఆ ఓర్పుని ఎందుకు పొందలేవు? ఆమె బిడ్డగా ప్రతి చిన్న విషయానికి ఎందుకు ఊగిపోతావు? ఆ ఓర్పు లేని నాడు లోకం ఎలా నిలబడుతుంది? అందుకే ధౌమ్యుడంతటి వాడు ఏం చెప్పాడంటే, ఓర్పు చాలా ప్రధానం సుమా, బాగా ఓర్పు పట్టు. ఓర్పు లేకపోతే ఎంత పెద్ద స్థానమును పొందావో అంత ప్రమాదం. బాగా తపశ్శక్తి ఉంది, ఓర్పు లేదు, ప్రమాదం. ఎవరికో కళ్ళకి శాపం ఇస్తాడు. బాగా బలం ఉంది, ఓర్పు లేదు, నిష్కారణంగా ఎవరినో ఇబ్బంది పెడతాడు. బాగా పెద్ద అధికారంలో ఉన్నాడు, ఓర్పు లేదు, దేని మీద సంతకం పెడతాడు, అందరు ఇబ్బంది పడతారు. ఎక్కడ ఉండనివ్వండి, ఓర్పు ఉంది. ఆ ఓర్పు ఉన్నవాడు ఎక్కడ ఉండనివ్వండి, లోకానికంతటికీ కూడా మణిపూస. అందుకే ఓర్పు చాలా అవసరము సుమా. ఆ ఓర్పు కొంతమంది దృష్టిలో చేతకానితనం, కానీ ఉత్తముడైన వాడు తన రూపాన్ని చాలా అందంగా కనపడడానికి ధరించేటటువంటి అపురూపమైన ఆభరణం. అది పైకి కనపడే ఆభరణం కాదు, ఏ బంగారం కొట్లో అమ్మే ఆభరణం కాదు. అది నువ్వు శాస్త్రం మీద నమ్మకంతో నువ్వు ధరించి వెళ్ళవలసిన ఆభరణం. ఆ ఆభరణం ధరించు, కొన్నాళ్ల తర్వాత నిన్నేమంటారంటే, అబ్బా ఆయనండి ఉత్తముడు అంటారు. ఎంత ఉత్తముడండి, ఎంత ఓర్పు అండి మహానుభావుడిది. అది ఆ ఓర్పు పట్టిన వాడెవడు ఉన్నాడో వాడు ఉత్తముడై ఉంటాడు. సాధారణంగా ఐశ్వర్యవంతులు పెద్ద పెద్ద ఆభరణాలు పెట్టుకుంటారు, ఉత్తములు మాత్రమే ఈ ఆభరణం పెట్టుకుంటారు. పెట్టుకున్నవాడికి చోరభయం ఉంటుంది, పెట్టుకున్నవాడు విమర్శలు ఎదుర్కొంటాడు. ఎందుకని, ఒకడు పెద్ద నగ పెట్టుకుని వెడుతున్నాడు అనుకోండి, ఆ పెద్ద దిగేసుకెడుతున్నాడు, అది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదేమిటి అంటాడు. ఆఖరికి పోని ధార్మికంగా సంపాదించింది అయినా వీడు సంపాదించాడా, వాళ్ళ నాన్నగారు సంపాదించారు, వీడి జన్మ సరిపోదు సంపాదించడానికి, వాడికి ఎందుకు, ఏదో ఒకటి అనాలి. ఐశ్వర్యం ఎక్కడున్నదో అక్కడ కువిమర్శ ఉంటుంది, ఓర్చలేనితనం ఉంటుంది. నీ దగ్గర ఓర్పు అన్న ఆభరణం ఉన్నప్పుడు కూడా అది చేతకానితనం అనుకునేవాళ్ళు పక్కన ఉంటారు. దానికి నువ్వు పెద్ద బెంగ పెట్టుకుంటే ఎలా? అది సహజ గుణం, దీనికది సహజం ఉంటుంది అని నువ్వు మాత్రం ఆ ఆభరణాన్ని పెట్టుకుని ఉత్తముడుగానే తిరగాలి. ఇది పెట్టుకోవడం వల్లే ఈ గొడవ అంతా వచ్చిందని తీసాతలు పారేస్తావా, నగలు విసిరేస్తావా, విసరవుగా. ఇది విసరకు, ఇది దా అలాగే జాగ్రత్తగా అట్టి పెట్టుకో, దాన్ని జార్చుకోకు. ఎంత గొప్పగా మాట్లాడతాడండి అసలు. ఇది నిజంగా ఇవన్నీ ఎవరికి చాలా ప్రధానం? యువతకి చాలా ప్రధానం. ఎందుకంటే జీవితాన్ని ఎదుర్కోవలసిన వాళ్ళు వాళ్ళు. జీవితంలో సంక్లిష్ట స్థితిని ఎదుర్కొని నిలబడి రాణించవలసిన వాళ్ళు వాళ్ళు. వాళ్ళు నేర్చుకోవలసిన గుణాలు. కాకపోతే వయసుతో సంబంధం లేదు, ఎప్పటికైనా అవసరమైన విషయమండి. కాబట్టి అందరూ వినవలసిందే. కానీ ప్రధానంగా నా ఆర్తి ఏమిటంటే, ఇవి పిల్లలకి అందితే దేశ సౌభాగ్యం ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత ఉత్తమ పౌరులు తయారవుతారు అని నా ఆశ, నా ఆర్తి అంతే. అంతేకాని ఎవరిని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు. ఎందుచేత అంటే, మీరు చూడండి, జామ పండు కావాలి, జామ పండు కావాలి, జామ పండు కావాలి అంటే జామ పండు వస్తుందా?
నువ్వు జామ పండు కోసం ప్రయత్నం చెయ్యాలి, జామ విత్తనం వెయ్యాలి, జామ మొక్క పెంచాలి, జామ చెట్టు అవ్వాలి, ఓర్పుతో ఎదురు చూడాలి, జామకాయ వస్తుంది పండాలి అప్పుడు తినాలి. ఉత్తమ పౌరులు కావాలి, ఉత్తమ పౌరులు కావాలి అంటే ఉత్తమ పౌరులని ఏర్పడతారా? ఉత్తమ పౌరులు కావడానికి కావలసిన సంభారమును నువ్వు అందించాలి. మంచి బలవంతులు కావాలి, బలవంతుడవడానికి కావలసిన వ్యాయామం చేయాలి, ఆహారం తినాలి, అప్పుడు బలవంతుడు అవుతావు. నేను బలవంతుడిని కావాలి, నేను బలవంతుడిని కావాలని ఉపవాసం చేస్తూ కూర్చుంటే బలవంతుడు అవుతావా? నీరసపడతావు. ఉత్తమ పౌరులు కావాలంటే విదుర నీతి అందాలి కదా, దానివలన దేశ సౌభాగ్యం ఉంటుంది కదా. కాబట్టి ఈ విషయాన్ని బాగా గమనించు ధృతరాష్ట్ర మహారాజా అని చెప్పి ఇంకొక గొప్ప విషయాన్ని చెప్తున్నాడు విదురుడు. పురుషుండు రెండు తెరగుల ధరనుత్తముడనగ బరగు తానియ్యడలం పరుసములు వలుక కునికిన్ దురితంబుల వరయు పనులు దొరగుట కథకన్. ఆయన దేనిచేత పురుషుడు ఉత్తముడు అనిపించుకుంటాడు, చాలా మంచివాడు అని అనిపించుకోవాలంటే 10 మందిలో నువ్వు వేరుగా కనపడాలి అంటే, నువ్వు ఒక గౌరవాన్ని పొందాలి అని నిజంగా నీకు లోపల ఒక ఆశ ఉంటే, ఒక కోరిక ఉంటే 2 పనులు చెయ్యి. ఆ 2 పనులు అభ్యాసం చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా నువ్వు మిగిలిన వాళ్ళకన్నా కూడా పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టుగా. పురుషులు అంటే నా ఉద్దేశం మగవాళ్ళు అని కాదు, అందరూ జీవులు అని. నువ్వు మిగిలిన వాళ్ళకన్నా భిన్నంగా గుర్తింపబడి గౌరవానికి పాత్రుడవుతావు. ఏ 2 గుణములు ఉండాలి? పురుషుండు 2 తెరగుల ధరనుత్తముడు అనగబరగు. 2 కారణముల చేత ఉత్తముడు అని పిలుస్తారు. మొట్టమొదటిది, తానియ్యడలం పరుసములు పలకకునికిన్. ఎంత కష్టంలోనైనా వాక్కునందు పారుష్యము రాకూడదు. అంటే నిందావాక్యములు పలకడం, చాలా అసభ్యకరమైనటువంటి మాట నోటి వెంట రావడం, ఇటువంటి మాటలు నోటి వెంట రాకుండా నిగ్రహించుకుని నిలబడగలగాలి. ఆవేశంతో మాట్లాడు, పౌరుషంతో మాట్లాడు, ఆగ్రహంతో మాట్లాడు, మాట మాత్రం భ్రంశం కాకూడదు, నియతి తప్పకూడదు. అసలు మాట పారుష్యము లేకుండా, మాట యందు దోషము లేకుండా నిలబడగలిగితే అంతకన్నా ఉత్తమ ప్రజ్ఞ ఇంకొకటి లేదు. అందుకే మీరు లోకంలో చూడండి, అంగీకరించేవి కొన్ని ఉంటాయి, అంగీకరించనివి కొన్ని ఉంటాయి. భారత రాజ్యాంగం కూడా వ్యక్తి అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కుని ప్రాథమిక హక్కుగా ఇచ్చింది కదా. అందరూ అన్నీ అంగీకరించలేకపోవచ్చు. అందుకే ఇప్పటికీ కూడా ఆయన అలా ఉండగలడా అన్నది చూడడం కోసమే పెద్ద పెద్ద పదవులలో, అధికార పదవులలో కూర్చోబెట్టేటప్పుడు, పూర్వం మీకు తేలిగ్గా అర్థం కావాలంటే నేను ఇంగ్లీష్ మాట వాడాలి, గ్రూప్ డిస్కషన్ అని పెడుతుండేవారు. గ్రూప్ డిస్కషన్లో అందరూ విషయాన్ని సమర్థిస్తూ మాట్లాడరు, కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడతారు. వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు కూడా బాగా వినాలి, బాగా విని దాన్ని బాగా తెలుసుకుని అందులో ఏదైనా అంగీకారయోగ్యమైన విషయం ఉందనుకోండి దాన్ని అంగీకరించాలి. అందులో అంగీకరించవలసిన విషయం లేదనుకోండి సమర్థవంతంగా ఆవేశపడిపోయి ఊగిపోకుండా, ఇది నా అభిప్రాయం, ఇందుచేత ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పగలగాలి అంతే. దానికి ఇంకొకలా తిట్టడం ఎందుకండి? తిట్టక్కర్లేదు, అది అందుకోగలిగిన ప్రజ్ఞ ఇంకొకటికి లేదనుకోండి వాడి కర్మ అంతే. కానీ నువ్వు మాత్రం విభేదించేటప్పుడు పారుష్యము వాక్కునందు రాకూడదు. అందుకే వాక్కుకి జల్పం అని ఒక లక్షణం ఉంటుంది, పిడివాదన అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఏంటంటే వాడు అవతలవాడి మాట ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండడం, తను అనుకున్నది అవతలవాడు ఒప్పుకోవాలని వస్తాడు, అప్పుడు ప్రమాదం, వాడి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే వాడు అసలు మీ మాట వినడానికి సిద్ధంగా లేడు. ఎవరితో మాట్లాడాలంటే మీ మాట కూడా విని, ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది, ఈ అభిప్రాయం అన్ని వేళలా అంగీకారయోగ్యం కాదు కదా అని తన అభిప్రాయం కూడా చెప్పడానికి అభ్యంతరం ఏముంది? దానికి ఏం అభ్యంతరం ఉండదు. నువ్వు ఇలా చెప్పడానికి వీల్లేదన్నారు అనుకోండి, అప్పుడే ప్రమాదం. అది పిడివాదన, మూర్ఖత్వం, అది చాలా ప్రమాదహేతు, అలా ఉండకూడదు మనిషి. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట బాగా పట్టుకోవడానికి మీకు ఒక ఉదాహరణ చూపిస్తా. మీకు చాలా ఉదాహరణలే కనపడుతుంటాయి అనుకోండి, నేను చూపించే ఉదాహరణ ఒకటి చూపిస్తాను. శంకర భగవత్పాదులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నటువంటి రోజుల్లో
అనేక సిద్ధాంతాల వాళ్ళతో వాదించారు. వాదించడం అంటే పిడివాదన చేసేవారు కాదు శంకర భగవత్పాదులు. ఎందులో ఏ మంచి గుణం ఉండనివ్వండి స్వీకరించేవారు. ఒకప్పుడు అమరసింహుడు, ఆయన జైనుడు, ఆయనతో వాదించడానికి వెళ్ళారు. అమరసింహుడికి భయమేసింది. శంకరాచార్యుల వారు వస్తున్నారు, ఆయనతో మనం వాదించలేమని ఆయన ఏం చేశాడంటే ఆయన వ్రాసిన పుస్తకాలన్నీ అక్కడ పెట్టి తగలబెట్టేశాడు. తగలబెట్టేస్తే శంకరాచార్యులు వారు వెళ్ళారు. ఆయన నిజంగా శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాడు కూడా వాదనలో. ఈయన వెళ్ళి శంకరాచార్యులు వారు ఏం చేశారంటే గబగబా పుస్తకాల కంటుకున్న మంట ఆర్పి అందులోంచి పుస్తకాన్ని బయటికి తీశారు. ఎంత పని చేశావయ్యా, ఇది గొప్ప తపఫలితమయ్యా, మహాద్భుతమైన గ్రంథం, దీన్ని ఎందుకు తగలబెడతావు, ఇది ఎవరు కాదంటారు దీన్ని, ఇది చాలా గొప్ప గ్రంథం, దీన్ని పాడు చేయకు అని ఆ పుస్తకాన్ని అలా రక్షించిన వారు శంకరాచార్యులు వారు. ఆ పుస్తకం పేరేమిటో తెలుసా? అమరకోశం. అమరకోశం చాలామంది ఏమనుకుంటారంటే సంస్కృత భాషకి నిఘంటువు అందుకని అమరకోశం అని పేరు వచ్చింది అనుకుంటారు. కాదు, అమరసింహుని చేత రచింపబడింది కాబట్టి దానికి అమరకోశం అని పేరు. కాలిపోతుంటే శంకరాచార్యులు వారు రక్షించారు. మనిషికి ఉండవలసిన ఉత్తమమైన గుణం ఏమిటంటే ఎదుటివారు ఏదైనా చెప్తున్నప్పుడు బాగా సావధానంగా వినాలి. నువ్వు ఒక విషయాన్ని అందులో అంగీకరించలేవనుకో, ఏం తప్పులేదు, అయ్యా నాకు ఇందులో ఈ విషయం అంగీకారయోగ్యంగా కనపట్టలేదండి, ఇందువల్ల ఇది అంగీకరించలేకపోతున్నాను, సౌమ్య ధోరణిలో మాట్లాడు. కాదండి, నేను ఇందుకు ఈ అభిప్రాయం చెప్పాను, అందువల్ల ఈ అభిప్రాయం ఇలా వ్యక్తం చేయబడింది, నేను చెప్పిన దాని వెనక ఇదిగో ఈ శాస్త్రీయమైన కారణం ఉంది అన్నాడు అనుకోండి, షహబాష్. అలాగే లేదు, అవతల వారు చెప్పిన దాంట్లో మంచి మాట ఉందనుకోండి, నువ్వు తీసుకోవాలి, ఓ మీకు ఇలా అనిపించిందా అయితే అది అలా అనుకోకండి, నేను ఇక్కడ వరకే నీ చెప్పింది అని చెప్పగలగాలి. అది ఎప్పుడు, అసలు హృదయమునందు ఒకరి అభిప్రాయం ఒకరు తెలుసుకోవాలన్న జిజ్ఞాస మంచితనం ఉంటే సాధ్యం. లేకపోతే ఏమవుతుందో తెలుసా, ఎక్కడో ఏదో నచ్చదు. ఇప్పుడు సమాజం అంటే మనుష్యులండి, మనుష్యుల యొక్క కూడిక. ఇల్లు భార్య ఉంటుందా, ఆవిడ ఏదో చెప్పింది, నీకు అంగీకార యోగ్యం కాదు, చెప్పు మెల్లగా. కాదే, ఎందుకు వద్దంటున్నానో తెలుసా, అది అలా చేస్తే ఈ ఇబ్బంది కలుగుతుంది కదా, అందుకుని వద్దంటున్నాను, అందుకని అది వద్దులే, ఇలా చేద్దాం. ఏమండి, నేను ఇలా చెప్పాను కాబట్టి ఇలా చేస్తేనే మంచిది, ఎందుకో తెలుసా, మీరు అనుకున్నట్టు చేస్తే ఈ ఇబ్బంది వస్తుంది అని ఆవిడ అందనుకోండి, మంచి మాట అనుకోండి, శాబాష్, బాగా ఆలోచించవే, నిజమే, అలాగే చేద్దాం అనగలగాలి. అవతల వాళ్ళు చెప్పినది మంచి మాట అయితే అంగీకరించగలగాలి, మంచి మాట కాకపోతే అది మంచి మాట ఎందుకు కాదో చెప్పగలగాలి. లేకపోతే ఏమవుతుంది సార్, పిడివాదన అలవాటు అయితే ఆయన ముందు ఎవరో కూర్చోడానికి ఇష్టపడరు. ఎక్కువ తెలివితేటలు ఉండడమే కాదు, ఇది చాలా చాలా అవసరం. అందుకే పెద్ద పెద్ద అధికార పదవుల్లో కూర్చోపెట్టే ముందు గ్రూప్ డిస్కషన్ ఒక భాగం చేసేవారు పూర్వం. కారణం ఏమంటే ఈ అభిప్రాయమును వ్యక్తం చేయడం, అభిప్రాయమును వినడం విషయంలో ఆ సమతౌల్యమును పాటించగలడా, అది లేకపోతే వాక్ పారుష్యం వస్తుంది, ఇక యుక్తాయుక్త విచక్షణ ఉండదు. ఆయన కోటి తప్పు అనిపించింది, ఇంకా అవతల వాణ్ణి ఎంత మాటైనా అనేస్తాడు, అది తప్పు కదా, అది దోషం కదా. దానివల్ల ఆయన ఒక్కడూ కాదు, ఆయనని నమ్మిన వాళ్ళు ఎంతమంది బాధపడతారు. అప్పుడు ఆ పాపం నీ ఖాతాలోకి వచ్చిందా రాలేదా, ఎందుకు ఆ తొందరపాటు, ఎందుకు అలా ప్రవర్తించడం, అలా ఉండకూడదు. బాగా ఆలోచించి సత్వగుణంతో ప్రవర్తించగలగ, అంతేకాని దేనికైనా సరే వాక్పారుష్యము మంచిది కాదు. ప్రతిదానికి నిందావాక్యం పలకడం, చటుక్కుని నీకేం తెలుసు, నువ్వు ఎంతటి వాడివి, నాకు చెప్పగలిగిన వాడివా, ఈ మాటలు అనకుండా ఏమో ఎవరైనా చెప్పగలిగిన వారు ఉండొచ్చు. మీరు రామాయణం చూడండి, రాముడు ఎప్పుడైనా ఏదైనా చేసే ముందు అందరి మాటలు వింటాడు, చిట్ట చివర తన నిర్ణయం చెప్పేటప్పుడు తన నిర్ణయం నిర్భయంగా చెప్పి ఇది శాస్త్రం అంగీకరించింది కాబట్టి ఇలా చేస్తానంటాడు. అందుకే ఎవరు రాముడికి దూరం కాల, రాముడితో కలిశారు. వాక్పారుష్యం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మెల్లమెల్లగా వదిలిపెడతారు. ఇనపగొట్టం చుట్టూ బోర్డెన్ని పురుగులు చేరాయండి, అది మెల్లగా వేడెక్కడం మొదలెట్టింది, అది వేడెక్కాక ఏమైనా ఉంటాయా, వాక్పారుష్యం ఉన్నవాడి దగ్గర ఉన్నవాళ్ళు అంతే. ఇవాళ అందరూ కలిసి ఓడి తిడతారు, ఆ తర్వాత అందరూ కలిసి వాడిని తిడతారు, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష. కాబట్టి అది ప్రమాదహేతువు,
అందుకే మనిషి ప్రయత్నపూర్వకంగా నేర్చుకోవలసింది ఏది అంటే, భగవంతుడు నీకు ఇచ్చిన అమూల్యమైన ఆస్తి వాక్కు, ఇది ఎవ్వరికీ లేదు, స్వరపేటిక నీకే పెట్టాడు. పెట్టినప్పుడు ఏదైనా చెప్పవలసి వస్తే పరమ సాత్వికంగా చెప్పడం నేర్చుకో. వెంటనే ముందు తిట్టేయడం, నిందించేయడం, నువ్వు నిర్ణయానికి వచ్చేయడం, అవతల వాళ్ళని పరమ పనికిమాలినవాడు అని చెప్పి ఒక చిత్రీకరణ చేసేయడం, అటువంటి పనులు చేయవద్దు. చక్కగా ఓర్పుతో మాట్లాడు. అందుకే బహుశా లోకంలో వాక్కు చేత సాధించలేనటువంటి గొప్ప విషయం ఏదీ లేదు. అసలు మీకు భారతీయ వాంగ్మయంలో ఆర్ష వాంగ్మయం మొత్తం మీద చచ్చిపోయే వాళ్ళని కూడా బ్రతికించింది ఏదో తెలుసా? వాక్కే. శ్రీరామాయణంలో ఇంకా ఉరి వేస్ట్ చేసుకుంటున్నటువంటి సీతమ్మని హనుమ దేనితో ఆపారు? వాక్కు చేత ఆపారు. రామకథ పలికారు, అప్పటి వరకు ఆమెకి తెలుసున్న కథ చెప్పారు, అప్పుడు నమ్మకం కలుగుతుంది. ఎందుకని అప్పటికే ఆవిడ ఆ పైన ఉన్న చించుపావృక్షపు కొమ్మ ఉంచి తన జడని దానికి ఉరిగా వేసేసుకుంది. కొమ్మ వదిలేసిందనుకోండి, అహంగమిష్యామి యమం సుదుర్గమం అంది, ఆ సుదుర్గమమైన యమలోకానికి నేను వెళ్ళిపోతానంది అని కొమ్మ వదిలిస్తే చనిపోతుంది. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడాలి? ఏహం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపిహి సంసర్వోధరం వాక్యం వైదేహ్యా వ్యజహారహ. గబగబా ఏదో మాట్లాడాలి. ఏదో మాట్లాడేస్తే ఆవిడ చటుక్కుని పైకి చూసి, బాబోయ్ కోతిలా మాట్లాడడం ఏమిటని కొమ్మ వదిలిస్తే రాక్షసులు అనుకుని. బ్రతికించగలిగిన మధురమధురమైన వాక్కు మాట్లాడాడు. ఏది ఆవిడికి ఏది నమ్మకమో తెలుసున్న రామకథ ముందు చెప్పి అది ఎలా చెప్పాలి? కొమ్మ వదిలేసే లోపల చెప్పాలి, గబగబగబగబా చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి, అర్థమయ్యేట్టు చెప్పాలి. చెప్పి ఆవిడ కొమ్మ అలాగే పట్టుకుని తర్వాత మాట వల్ల విశ్వాసం పొంది జడ విప్పుకునేటట్టుగా చెప్పాలి. మాట వలన బ్రతికిందా లేదా? రాజా దశరథో నామరథ కుంజర వాజవాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాశి మహాయశ అని మొదలుపెట్టాడు. ఇప్పుడు ఒకనకొకప్పుడు ఈ కోసల దేశాన్నంతటినీ కూడా అయోధ్యా నగరాన్ని రాజధానిగా పరిపాలన చేసినటువంటి దశరథ మహారాజు గారు పుత్ర సంతానం లేక పుత్రకామేష్టి చేస్తే, అశ్వమేధయాగం చేస్తే, అందులోంచి వచ్చినటువంటి పురుషుడు పాయసపాత్రనిస్తే, దాని వలన భార్యలైనటువంటి కౌసల్య సుమిత్ర కైకేయులకు కలిగినటువంటి నలుగురు కుమారుడైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో పెద్దవాడైన రాముడికి రేపు యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దామని దశరథ మహారాజు గారు సంకల్పం చేసి ఉండగా రాత్రికి రాత్రి మందర చెప్పిన మాటల వలన కైకేయి రెండు వరాలు అడిగితే తప్పించుకోలేకపోయిన దశరథుడు రామచంద్రమూర్తిని 14 సంవత్సరములు అరణ్యవాసములకు పంపితే రాముడితో లక్ష్మణుడు సీతమ్మ అరణ్యవాసానికి వస్తే జనస్థానమనందుండగా రావణాసురుడన్న రాక్షసుడు సీతమ్మను అపహరించి తీసుకుని వెళ్ళిపోతే ఆ రామచంద్రమూర్తి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టాలని అరణ్యంలో ప్రయాణించేసి చేసి 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 వచ్చి పంపానదీ తీరంలో ఆ ఋష్యముఖం దగ్గర సుగ్రీవుడితో సంధి చేసుకుని వాలిని ఒక్క బాణంతో సంహరిస్తే సుగ్రీవుడు అన్ని దిక్కులకి సీతమ్మని అన్వేషించమని వానరులను పంపిస్తే దక్షిణ దిక్కునకు అంగదుడి నాయకత్వంలో వచ్చినటువంటి వానర సమూహములలో ఒకడనైన నేను నిన్న రాత్రి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి వడ్డికొచ్చి తెల్లవారుజామున అశోక వృక్షం మీద కూర్చుని ఈ కిందన సీతమ్మ ఎలా ఉంటుందని రామచంద్రమూర్తి చెప్పారో, యథారూపాం యథావర్ణాం యథా లక్ష్మీం చరిష్ఠితాం అశ్రౌషం రాఘవశ్యాం సేయమాసాదితామయ, అటువంటి సీతమ్మని చూసి ధన్యుడనైనాను అని ఆగిపోయారు. ఆవిడ వెంటనే తెలుసున్న కథ తెలియని కథ పైన చెప్తున్నవాడెవరో ఆప్తుడు అని జడవిప్పింది. మాటైనా బ్రతికించింది? మాటకైనా రామాయణం తిరిగిపోయింది? అదే సీతమ్మ ఒక మాట అంది అరణ్యవాసంలో, ప్రయుక్తే భరతేనవా అంది. భరతుడు నిన్ను పంపించాడు, ఆయన రాజ్యం పుచ్చుకున్నాడు, రాముడు మరణిస్తే నన్ను పొందాలని నువ్వు అనుకుంటున్నావు దుర్మార్గుడ, అందుకని చెప్పి నన్ను పొందడం నీకు సాధ్యం కాదురా అంది. ఆ మాటకైనా లక్ష్మణుడు వెళ్ళిపోయాడు, అందుకైనా సీతాపహరణం అయిపోయింది, మాటైనా రామాయణాన్ని గతి తప్పించేసింది. కైకమ్మ రెండు మందర మాటలైనా కైకమ్మ మాట విరిచి రామాయణాన్ని గతి తప్పించాయి, మాటైనా సుఖంగా ఉన్న ఇళ్లల్లో నిప్పులు పోసేసింది, దుఃఖం వైపుకి తిప్పింది, మాటైనా చచ్చిపోతున్న వాళ్ళని బతికించింది. 14 సంవత్సరములు అయిపోయిందని ప్రాయోపవేశం చేయడానికి సిద్ధపడినటువంటి భరతుడి దగ్గరికి వెళ్ళి రేపు పుష్యమీ నక్షత్రంలో రామదర్శనం అవుతుందని హనుమ చెప్పిన మాట వలననైనా మళ్ళీ భరతుడు బతికాడు, మాట వలననైనా మళ్ళీ భరతుడు బతికించాడు, భరతుడిని బతికించారు స్వామి హనుమ. కాబట్టి మాట ఎంత శక్తివంతమో అంత గొప్పది. కాబట్టే అన్ని నియమములు పెట్టారు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్, సత్యమ ప్రియం, ప్రియంచనామృతం బ్రూయాత్, సత్యం బ్రూయాత్. మాట మాట్లాడేటప్పుడు సత్యము మాత్రమే మాట్లాడు, ప్రియం బ్రూయాత్, సత్యం మాట్లాడుతున్నాను కదా అని అప్రియంగా మాట్లాడకు, ప్రియంగా మాట్లాడు.
నోటి వెంట పారుష్యం లేకుండా, నోటి వెంట తిట్లు రాకూడదు, అభిప్రాయ వ్యక్తము చెయ్యాలంతే. కాబట్టి ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమ ప్రియం, అది సత్యమే కానీ కాని వేళలో అది చెప్పి అప్రియమైన మాట చెప్పకు. ఆయన పాపం ఎంతో కష్టపడి యజ్ఞం చేశాడు. ఇక అవబృధ స్నానం చేసే ముందు వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారన్న వార్త నాకు తెలిసిందనుకోండి, అయ్య బాబాయ్ జీవితంలో ఇన్నాళ్ళకి సత్యం చెప్పే అవకాశం వచ్చింది, నేను వెళ్ళి ముందు ఆయన చెప్పేయాలి, మీ నాన్నగారు చచ్చిపోయారని చెప్పేయాలా? ఎందుకని స్నానం చేసేవరకు ఆగలేవు? న బ్రూయాత్ సత్యమ ప్రియం ప్రియంచనానృతం బ్రూయాత్, అవతల వాడికి మనసుకు బాగుంటుందని అబద్ధాలు మాత్రం వెళ్ళి ప్రియంగా చెప్పకు, సత్యమే మాట్లాడు. ఇన్ని నియమాలు చెప్పింది వాక్కు మీద. ఎందుకని ఆ వాక్కు దేన్నైనా సాధిస్తుంది. వాక్కు సాధించలేనిది లేదు లోకంలో. వాక్కుల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు, మాటల చేత లోకంలో ఎనలేని కీర్తి ప్రతిష్టల్ని సంపాదిస్తారు. అన్నిటినీ మించి వాక్కు అగ్ని. అగ్ని ఎలా వస్తువుని కాల్చేస్తుందో వాక్కు అవతల వారిలో ఉన్న అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. వాక్కు అవతల వారిని ప్రభావితం చేస్తుంది. దుర్మార్గుణ్ణి కూడా సన్మార్గంలో ప్రయాణం చేసేటట్టు చేస్తుంది. ఒక్కొక్క చోట విన్న ఒక్కొక్క మాట జీవితం యొక్క దిశని తిప్పి మహాత్ములను చేసి ఆ మాట ఆ కాలంలో నేను వినడమే, ఇవాళ నేను ఇలా అవడానికి కారణమనేటట్టుగా చేస్తుంది. వాక్కు అంత గొప్పది. అటువంటి వాక్కుని ఏ కారణము చేత దుర్వినియోగము చేయవద్దు. వాక్ పారుష్యము ఉండరాదు. అంటే పరుషముగా మాట్లాడడం, అవతల వారి యొక్క మనసు చిన్నబుచ్చుకునేటట్టుగా నిందావాక్యములతో కూడిన మాటలను ప్రయోగించవద్దు. విభేదించడం, అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేటటువంటిది హక్కది. ఎవరైనా ఒకరు అనుకున్న అభిప్రాయం రెండో వారికి ఉండాలని ఎక్కడుంది? అలా ఎక్కడుంటుంది? కుటుంబంలోనే ఉండదు. భిన్నాభిప్రాయమును వ్యక్తము చేయవచ్చు, కానీ అది ఆక్రోషంతో, కోపంతో, అర్థం లేని వైరంతో ప్రవర్తించేది మాత్రము కారాదు, కాకూడదు కూడా. కాబట్టి దాని వలన పురుషుడు ఉత్తముడవుతున్నాడు. వాక్పారుష్యము లేకుండా నిగ్రహించుకొని వాక్కుని సాత్వికంగా నిలబెట్టుకున్నవాడెవడో వాడు ఉత్తముడు. కాబట్టి పురుషుండు రెండు తెరగుల ధరనుత్తముడనగబరగు, తానియ్యడలన్ పరుసములు పలకొనికిన్ దురితంబులు వరయ పనులు దొరగుట కథనన్. రెండవది, ఎప్పుడూ కూడా పాపకార్యమునందు అనురక్తిని పొందకుండా ఉండడం. పాపకార్యము అంటే ఏమిటి మీరు బాగా పట్టుకోండి. దేని మీద మనసు చాలా తొందరగా అనురక్తి పొందుతుందో అదే పాపకార్యం. ఎందుకో తెలుసా? కార్యములు శాస్త్రీయముగా రెండుంటాయి, విహితము ఒకటి, నిషిద్ధము ఒకటి. విహితము అంటే చేయవలసినవి, నిషిద్ధము చేయరానివి. చేయవలసినవి చేయుట, చేయకూడనివి చేయకుండా ఉండుట, ఈ రెండూ కలిపి ధర్మం. ఇందులో విహితం చేయడం కొంతవరకు తేలిక. ప్రతిరోజు మీరు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందర స్నానం చేసేయండి అన్నాను అనుకోండి, పోన్లే పాపం ఆయన చెప్పారు, ఆయన మీద మనకి గౌరవం. ఏమన్నాడు పెద్ద? సూర్యోదయానికి ముందు స్నానం చేయమన్నాడు, అంతే కదా, చేసేస్తారు, తేలిక. మీకు స్నానం చేసేటప్పుడు మాత్రం కోతి తోక గుర్తు రాకూడదు అన్నాను అనుకోండి, అదే గుర్తొస్తుంది. ఈ పని చెయ్యవద్దు అని ఏదంటామో అది చెయ్యాలనే అనురక్తి ఉంటుంది. అది మానవ స్వభావంలో ఉన్న గొప్ప బలహీనత. మీరు చూడండి, నీకెందుకురా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే అన్నదే పిల్లాడు పక్కకెళ్ళి వినే ప్రయత్నం చేస్తాడు. ఇది పిల్లలకు అనవసరం అన్నాం అనుకోండి, అదే పిల్లలు తెలుసుకోవాలని కుతూహలపడతారు. ఇది నువ్వు చెయ్యకు అన్నారనుకోండి, అది చేయడానికే ప్రయత్నిస్తాడు. ఇది చూడకు అంటే అది చూడడానికే ప్రయత్నిస్తాడు. ఇది వినకు, అది వినడానికే ప్రయత్నిస్తాడు. ఇది మాట్లాడకు, అది మాట్లాడడానికే ప్రయత్నిస్తాడు. ఏది నిషిద్ధమో ఆ నిషిద్ధ కర్మని చెయ్యకుండా ఉండడానికి చాలా బలం ఉండాలి. ఆ బలం ఎందుకు వస్తుందో తెలుసా? ఒక తప్పు పని చెయ్యకుండా ఉండాలి అంటే, ఏది చెయ్యకుండా ఉండాలో అది చెయ్యకుండా ఉండాలి అంటే మీరు లొంగి ఉండాలి. ఎవరికి లొంగాలి అంటే మీరు ఒక జవాబుదారీతనాన్ని పెంచుకోవాలి. నేను నిషిద్ధ కర్మ చేస్తే గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్తా, ఇది నా అలవాటు, గురువుగారు మీ పాదాల మీద ఒట్టు, నేను తప్పు చేసినప్పుడు వచ్చి మీ దగ్గర చెప్తా. మామూలుగా గొణగణం పూజ గదిలో నిలబడి ఎవరూ వినకుండా ఆయన దగ్గర నిలబడి చెప్తా. నాకు కాంచీపురం మహాస్వామి వారంటే
చాలా గౌరవం, భక్తి. నేను అలా ఒట్టు పెట్టుకున్నాను అనుకోండి, నేను ఇప్పుడు ఏదైనా నిషిద్ధ కర్మ చేశాననుకోండి, ఏదైనా భయంకరమైన దోషం చేశాననుకోండి, అది పెద్దదో చిన్నదో, ఆయన దగ్గరికి వెళ్ళి చెంపలు వేసుకుని చెప్పడం అలవాటు అనుకోండి, నేను చాలా పెద్ద తప్పు ఒకటి చెయ్యాలనుకోండి, నాకేం గుర్తొస్తుంది? రేపు వెళ్ళి ఆయనకి చెప్పాలి, ఆయన ఫోటోయా? ఆయన ఫోటో కాదు, ఆయన నా సంరక్షకులు, ఆయన నా కష్టసుఖాలు వింటారు, నాకొకనాడు కష్టం వస్తే గట్టెక్కించారు, నాకేది కావాలో అది ఆయన ఇచ్చారు, ఆయన నీ చేసిన తప్పు వినరా? నేను ప్రతి రెండు రోజులకి వెళ్ళి చెప్పలేసుకుని, స్వామి నిన్న నీ తప్పు చేసేశానండి, మీరు నన్ను క్షమించాలి, ఎన్నాళ్ళు చెప్పగలవాలా? నీకు నమ్మకం ఉంటే అది ఫోటో కాదు, ఆయన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, కాంచీ పరమాచార్య, ఈ భూమి మీద నడయాడిన దైవం, ఆయన కూర్చున్న చోటికి వెళ్ళి అదే పనిగా నీ తప్పులు చెప్తుంటే ఆఖరికి విని 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 ఆయన అసహ్యంగా, మనిషివా పశువువా, ఎన్ని మాటలు చెప్తావు, ఆ బలహీనత మార్చుకోలేవా అని ఆయన చూశారనుకోండి, జీవితం ఏమవుతుంది? నేను లొంగాను, పరమాచార్యకి నేను లొంగిపోయాను, అందుకే లొంగడం తప్పు కాదు, లొంగాలి. అథవా ఎవరికి కాదు, నా భార్యకి లొంగాను. కొంతమంది అలా నియమం పెట్టుకుంటారు, తనని తాను నిగ్రహించుకోవాలనుకోండి, ఏదైనా భార్యకి చెప్పేస్తా, దేవుడి మీద ఒట్టిట్టుకుంటారు. 10 రూపాయలు ఖర్చు పెట్టాడు అనుకోండి, ఏమో ఇవాళ సైకిల్లో బండిలో గాలి కొట్టించాడు, రోహిణీ కార్తీ, మంచి ఎండ, బండి దగ్గర నించోలేకపోయా గాలి కొడుతుంటే, పాపం రాత్రి లేదు పగలు లేదు ఆ ఎండలో వచ్చిన బళ్ళకల్లా గాలి పెడుతూనే ఉన్నాడు, అంతకన్నా యోగ్యుడెవరే? ఇవ్వాలనిపించింది, 10 రూపాయలు ఇచ్చేశా, నిన్న నువ్వు పరుసులో 100 పెట్టావు, 90 ఉంటాయి, నేనేదో చెయ్యకూడని పనిచేశా, ఎంత పెద్దవాడిని అయితే మాత్రం చెప్పకుండా సినిమాకి వెళ్ళాలని ఉందా? చెప్పకుండా సినిమాకి వెళ్ళా, నీకు చెప్పకుండా సినిమాకి వెళ్ళాను ఇవాళ, ఇంకెప్పుడు చేయను, 30 రూపాయలు టికెట్ కొన్నా, 70 ఉన్నాయి. నేను చెప్పడం అలవాటైంది అనుకోండి, లొంగుతాను, మళ్ళీ చేయడానికి సిగ్గుపడతాను. పాపకార్యము చెయ్యకుండా ఉండాలి అంటే, పాప నేను ఇంకా పాపాలు చేయని స్వామి అని సుబ్రహ్మణ్య శర్మ గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టమంటే ఆయన ఏం పెడతారు? గృహప్రవేశానికి ముహూర్తం పెడతారు, శంకుస్థాపనకు ముహూర్తం పెడతారు, కానీ పాపం చేయకుండా ముహూర్తం ఏంటండి? ఉండదు. పాపం చెయ్యకుండా ఎప్పుడు ఉండగలవో తెలుసా? ఇక ఈ క్షణం నుంచి నేను ఈయనకి లొంగాను, గురువుకి లొంగు. నేను వెళ్ళి చెప్తా గురువుగారికి, గురువుగారు నాకు ఒక్క 10 నిమిషాల సమయం ఇవ్వండి, నేను తప్పు చేసినప్పుడల్లా మిమ్మల్ని 10 నిమిషాల సమయం అడుగుతా, గురువుగారు నన్ను క్షమించి వినండి, నేను చేసిన తప్పు అన్నారనుకోండి, గురువు కాదనడానికి వీల్లేదు, రా, ఇవాళ వెళ్ళి చెప్పావు, 2 రోజుల తర్వాత చెప్పావు, మళ్ళీ 2 రోజుల తర్వాత గురువుగారిని, గురువుగారు ఒక్క 10 నిమిషాలు వస్తాను అంటే ఆయన ముఖం ఎలా ఉంటుంది అసలు తలుపు తీసి కూర్చోమన్నప్పుడు? అది ఊహించుకున్నాడు, నువ్వు చేయగలవా? నీకు నమ్మకం ఉంటే అది ఫోటో అయినా అంతే. భగవంతుడికి లొంగు, తల్లికి లొంగు, తండ్రికి లొంగు, గురువుకి లొంగు, భార్యకి లొంగు, భార్య భర్తకి లొంగు, అన్నకి లొంగు, తమ్ముడికి లొంగు, స్నేహితుడికి వశపడు, ఎవరో ఒకరికి వశపడు, నేను ఎవ్వరికీ వశపడను, అన్నీ గుప్తంగా ఇక్కడ దాచేస్తా, నిషిద్ధ కర్మలన్నీ ఆచరిస్తా. ఎలా పాపభంజనం చేస్తావు? ఎవడు ఉత్తముడు అంటే ప్రయత్నపూర్వకంగా నేను ఏ తప్పు చేస్తున్నాను, ఏ పాపం చేస్తున్నాను. పాపము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఈశ్వరుడు చెయ్యవద్దు అన్నది చెయ్యడమే. అసలు అలా ఎందుకండి జరుగుతుంటుంది? నేను నా కొడుకు జేబులో 50 రూపాయలు పెట్టి, ఒరే నీకు తల మీద వర్షం పడితే పడిశం పడుతుందిరా, 4 రోజులు జ్వరం వస్తుంది, ఎప్పుడైనా వర్షం పడితే రిక్షా ఎక్కువచ్చేసేయి అన్నాను. ఓ రోజు చీకటి పడిపోతాను, వాడు రాలేదు, కంగారు పడ్డ హోర్న వాన, వాడు వచ్చి 50 రూపాయలు ఇచ్చేసి రిక్షావాడికి, నాన్నగారు నాన్నగారు ఇంకో 20 రూపాయలు ఇవ్వండి అన్నాడు. అదేమిట్రా మీ స్కూల్ నుంచి ఇక్కడికి 70? నాన్నగారు ఒక్క రిక్షా లేదు, గంటసేపు నించున్నా ఇక్కడ, వెళ్ళడానికి కూడా త్రోవ లేదు, నీళ్లతో నిండిపోతోంది. మా స్కూలు మీకు తెలుసు కదా, వెనక పొదలున్నా ఏ పాము వస్తుందో భయం వేసింది నాన్నగారు, ఇంకో 20 రూపాయలు పోయినా పర్వాలేదని రిక్షా ఎక్కేశాను. ఆ చల్లగాలికి నా ఆరోగ్యం పాడైతే ఎవడరా 20 రూపాయల కోసం చూడమన్నారని మీరు అంటారేమో అని ఎక్కాను నాన్నగారు. తండ్రి ఈసారి 100 రూపాయలు జేబులో పెడతాడు, ఎందుకంటే 50 రూపాయలు ఇచ్చాడు,
కానీ 20 రూపాయలు ఎక్కువ వాడుకున్నందుకు కారణం సహేతుకం. 100 జేబులో పెడతాడు, 50 రూపాయలు జేబులో పెడితే 10 రూపాయలు పెట్టి చీట్ల ప్యాక్ ఆడాడు కొడుకు అని తెలిసిందనుకోండి, అసలు రూపాయి కూడా జేబులో పెట్టాడు కదా. ఈశ్వరుడు బుద్ధినిచ్చాడు, శక్తినిచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు, ఇంద్రియాలను ఇచ్చాడు. నువ్వు తరించడానికి ఏ సుఖం అనుభవించద్దన్నాడు? శాస్త్రీయమైన సుఖములను అనుభవించమని చెప్పాడు. భార్యతో ఉండొద్దన్నాడా? బిడ్డల్ని కనొద్దన్నాడా? నిన్ను దాచుకోవద్దన్నాడా? ధార్మికంగా సంపాదించొద్దన్నాడా? సంతోషంగా ఉండొద్దన్నాడా? ఇల్లు కట్టుకోవద్దన్నాడా? తీర్థయాత్ర చెయ్యొద్దన్నాడా? ఆయన చెయ్యమన్నవి పనికిరాలేదా? ఆయన వద్దు అని చెప్పినవి చేస్తావా? దానివల్ల మిగిలిన కుటుంబాలు ఏమైపోతాయి? సమాజం ఏమైపోతుంది? ఆయనకి నాకు నా ఒక్కడి సంతోషమే కావాలి, ఆయనకి ఆయన బిడ్డలందరి సంతోషం కావాలి. అయినప్పుడు ఇంకొకటి విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు, ఆ కుటుంబం అలా సంతోషంగా ఉండనీ అన్నాడు. మరి నేను జోక్యం చేసుకుని ఆ కుటుంబాన్ని పాడు చేయడం తప్పు కదా? అప్పుడు నన్ను నేను నియంత్రించుకోవాలంటే ఏం చేయాలి? భగవంతుడికి చెప్పడం అలవాటు కావాలి. సిగ్గుపడాలి అలా చెప్పడానికి. ఈ వారంలో ఎన్ని మాటలు చెప్పా? ఎన్ని మాటలు చెప్పని ఇలా వచ్చేస్తమానం. ఇది నియంత్రించుకునేటటువంటి మార్గం. రెండవది మీకు ఇందాక చెప్పా, నువ్వు ఏది చేసినా 10 మందికి చెప్పడం అలవాటు చేసుకో. 10 మందికి చెప్పకుండా దాచవలసినవి నేను ఎన్ని చేస్తున్నానో ఆలోచించు. ఒక్కటి అవసరం లేదు నాకు, నేను ఏది చేసినా ఒకటే ప్రమాణం. 10 మందికి చెప్పగలనా నీ చేసిన పని? చెప్పగలను, చెయ్యి. చెప్పలేను, చెయ్యకు. అదే ధర్మం. అంతే ధర్మం అన్న మాట అర్థం కాకపోతే ఇక్కడికి రా, ఇంకా కిందకి, పాపభంజనం అయిపోతుంది. కానీ ఈ రెండింటి యందు ప్రయత్నం లేకపోతే మాత్రం ఆ మనుష్య జన్మకి సార్థక్యం లేదు సుమా. ఈశ్వరుడిచ్చినటువంటి స్వరపేటికి ఎందుకు పనికొచ్చింది? ఇంకోటి బాధ పెట్టడానికి పనికొచ్చింది వాక్పారుష్యంతో. భగవంతుడిచ్చిన శరీరము, బలము, బుద్ధి, ఇంద్రియములు ఎందుకు పనికొచ్చాయి? పాపాలు చేయడానికి పనికొచ్చాయి. అప్పుడు ఉత్తర జన్మలలో ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడు నీకు మనుష్య జన్మ? నిన్ను నువ్వు పాడు చేసుకున్నావు, సమాజాన్ని భ్రష్టు పట్టించావు. ఎందుకు ఆ జన్మ? అలా పుట్టడం కన్నా ఓ పశువుగా పుట్టుంటే పరిమితంగానే పాడు చేసి ఉండేవాడివి, ఇంత పాడు చేయలేవు. మనిషి కట్టు దాటాడు అనుకోండి, ఎంత పెద్ద ప్రమాదమైనా తెస్తాడు. ఏరు పొంగిందనుకోండి, 10 ఇళ్ళు మురుగుతాయి. సముద్రం పొంగితే ప్రమాదమా కాదా? సముద్రం చెలియలి కట్ట దాటితే? సముద్రం చెలియలి కట్ట దాటకూడదు, మనిషి దాటకూడదు పరిధిని. పాపకర్మ వైపుకి వెళ్ళకూడదు, దానికి లొంగుబాటు అవసరము సుమా. కాబట్టి పురుషుండు రెండు తెరగల ధరనుత్తముడనగబరగు, తానియ్యడలం పరుసములు పలకకునికిన్ దురితంబులు వరయు పనులు దొరగుట కథనన్. తప్పు పనులు చేయకుండా, పాపములు చెయ్యకుండా ఉండడం, వాక్పారుష్యము లేకుండా ఉండడం, ఈ రెండు కారణముల చేత మనుష్యుడు తన జన్మను సాఫల్యము చేసుకొనుచున్నాడు. ధృతరాష్ట్ర మహారాజా ఈ వాళ్ళ చెప్పినటువంటి విషయాల్ని బాగా ఆలోచించు. ఆలోచన చేస్తే అందులో ఉన్నటువంటి అమృతం నీకు అర్థమవుతుంది. మళ్ళీ రేపు రాత్రి 7 గంటలకు కలుసుకున్నప్పుడు విదురుడు మరికొన్ని మంచి మాటలు, హితవాక్యములను ధృతరాష్ట్రుని అడ్డుపెట్టి అందరికీ అందిస్తాడు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.